ఈనాటి ధ్యానాంశము పర్ఫెక్ట్ కంబాట్, పర్ఫెక్ట్ కంబాట్, పరిపూర్ణ పోరాటం అనే అంశాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేసుకుందాం. ఈ మాట కొంచెం ఆర్మీ వాళ్ళకో, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకో, నేవీ వాళ్ళకు మాత్రమే ఉపయోగపడేటటువంటిది కాదు, కానీ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం ఎవరితో పోరాడుతున్నాం, పోరాడేటటువంటి వాడి వెనుక ఎవరున్నారు అనే సత్యం మనకు తెలిస్తే, వాక్యం చేత వాడిని టార్గెట్ చేసి నీ జీవితంలో ప్రతి నిత్యము గెలుపు పొందేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క ఆశయమై ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు ఈరోజు మనకు బోధించాలని ఆశపడుతుంటున్నాడు. బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా తెరచి నిర్గమకాండము 4:15 చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ chapter 4 verse 15, నిర్గమకాండము 4:15 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. యెహోవా దేవుడు తాను ఎన్నిక చేసుకున్నటువంటి తన భక్తుడైనటువంటి మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. మనం వేసుకునేటటువంటి ప్రణాళికల్లో కొన్ని సాధించవచ్చు, కొన్ని మధ్య వరకు వెళ్ళి ఆగిపోవచ్చు, కొన్ని సాధించడానికి చాలా కష్టపడుతుంటుండవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో ఏ ప్రణాళికను సిద్ధపరిచాడో, ఆ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని నీవు తెలుసుకుని ఆ దిశలో నీవు ప్రయాణిస్తున్నప్పుడు నీకు అపవాది కలిగిస్తున్నటువంటి ప్రతి అవరోధాన్ని దేవుడు సునాయసంగా తొలగిస్తూ పక్కన పెడుతూ, నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశించేటటువంటి దేవుడు నీ ఉదయకాల సమయంలో నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నిర్గమకాండ భాగంలో మనం చూసినప్పుడు దేవుడు తన మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో కఠిన దాస్యంలో ఉన్నప్పుడు అన్ని సంవత్సరాలు 430 సంవత్సరాల కంటే ఎక్కువగా కఠిన దాస్యంలో ఉన్నటువంటి వారిని దేవుడు కనికరించి అందులో కొందరు చేస్తున్నటువంటి ఆక్రందనను దేవుడు ఆలకించి ఆ బానిసత్వ స్థితి నుంచి బయటికి తీసుకొని రావడం కొరకు మోషేను నాయకుడిగా ఎన్నుకోవాలనుకున్నాడు. మోషే తల్లి గర్భంలో ఉండగానే దేవుని యొక్క చిత్తం అంటూ మోషే యొక్క జీవితంలో రూపొందింపజేశాడు. బాలుడుగా ఉండవలసిన సమయంలో మోషే హతమార్చబడాల్సినటువంటి రూల్ ఒకటి బయటకు వచ్చినప్పటికీ కూడా, ఏ స్థలము నుండి, ఏ రాజభవనము నుండి ఆ శాసనం బయటకు వచ్చిందో అదే భవనానికి ఒక డిస్గైజింగ్ వేలో మోషేను దేవుడు అక్కడికి పంపిస్తాడు. బాలుడిగా ఉన్నప్పుడు అక్కడ పెరిగి పెద్దవాడు అయిన తర్వాత తనకున్నటువంటి ఆ యవన ఆక్రోషాన్ని బట్టి, ఆ కోపాన్ని బట్టి ఒక ఐగుప్తిని చంపి పాతిపెట్టి పారిపోతాడు. ఎక్కడి నుండి దేవుడు అక్కడ పెట్టాలనుకుంటాడో అక్కడ నుండి మోషే తనకున్నటువంటి బలహీనతను బట్టి పారిపోయిన తర్వాత మరలా దేవుని యొక్క ప్రణాళిక చేత మోషేని ఆ యొక్క ఫరో సామ్రాజ్యానికి తీసుకొని రావాలని ఇష్టపడతాడు. అప్పుడు రకరకాల చాకులు చెప్తున్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నాకు ధైర్యం లేదు, నాకు భయం ఎక్కువ, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటే దేవునికి వాస్తవం అంటే ఏంటో తెలుసు. మోషే మాట్లాడేటటువంటి మాటల్లో ఎక్కువ శాతము వాస్తవం లేదని దేవుడికి తెలుసు. దాని వెనుకున్నటువంటి రహస్యం ఏంటంటే అక్కడి నుండి పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చిన తర్వాత మామ దగ్గర గొర్రెల మందలను మేపుతూ ఎడారి ప్రాంతంలో, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి జంతువులను ఎదుర్కొంటూ, అక్కడ ఉన్నటువంటి చీకటిని భరిస్తూ, అక్కడ ఉన్నటువంటి ఎండను భరిస్తూ ధైర్యంగా ఉండగలిగినటువంటి మోషే ఒక వ్యక్తి దగ్గరికి పంపించడానికి ఎందుకు భయపడుతున్నాడు? కేవలం కారణమేమనగా, తాను చేసినటువంటి తప్పు మరలా బయటకు వస్తే రాజు నిర్దాక్షిణ్యంగా చంపుతాడేమనేటటువంటి భయం చేత అక్కడికి వెళ్ళడం కొరకు కొంత వెరుస్తుంటున్నాడు, భయపడుతున్నాడు. కానీ దేవునికి ఆ రహస్యం అంతా తెలుసు కనుక, హృదయ రహస్యాలను పరిశీలించి ఎరిగేటటువంటి దేవుడు కనుక, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఒకసారి ఎన్నిక చేసుకున్న తర్వాత ఆ ఎన్నికను కొనసాగించడం కోసం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసము ఏ కార్యమునైనా చేయగలడు అని దేవుడు నిరూపించుకోవడం కోసం మోషేతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంతకుముందే అంటాడు, చూడండి 10వ వచనంలో అంటాడు, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడను, నేను మాట నేర్పరిని కాను. తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, నీకు ఒక వ్యక్తికి మాట్లాడడానికి అధికారం ఇచ్చినటువంటి వాడేవాడు, మూగవాణిగా చేసినటువంటి వాడేవాడని చెప్తూ ఈ 15వ వచనానికి వచ్చినప్పటికల్లా అంటాడు, చూడండి మరలా చదువుకుందాం,
నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించగలను. నీ అన్నయ్య అయినటువంటి అహరోనును నీకు తోడుగా పెడతాను, అహరోను చక్కగా మాట్లాడగలడు. అయితే మీరిద్దరిని ఒక జోడీగా అక్కడికి పంపించబోతున్నాను. నీవు ఏం మాట్లాడాలనుకుంటావో ఆ మాటలు మీ అన్నకు అందించు, అతను చక్కగా ప్రజెంట్ చేస్తాడు. తర్వాత అంటాడు చూడండి, అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి. నీవేం మాట్లాడాలో ఆలోచన చెప్పేటటువంటి వాడిని, ఏ మాటను నీ అన్నకు అందించాలో, ఏ మాటను నీ అన్న ద్వారా ఫరోకు అందించాలో, ఆ విధంగా మీకు సమయోచితమైనటువంటి నడిపింపును, సమయోచితమైనటువంటి ఆలోచనను, ఆ వాక్శక్తిని అందించేటటువంటి దేవుడు నేను కనుక నేను మీకు తోడుగా ఉంటాను. యూ కెనాట్ సే నో టు మై వర్క్. నేను చెప్పేటటువంటి మాటకి నీవు నో అన్నా కూడా నేను వదిలిపెట్టినయా మోషే, నేను తప్పనిసరిగా అక్కడ నిలబెడతాను, నా కార్యాన్ని నెరవేర్చుకుంటాను. ఎక్కడి నుండి పారిపోయి వచ్చావో అక్కడే నేను ధైర్యంగా నిలబెట్టబోతున్నాను, అక్కడ నుండి నా ప్రజలను విడుదల చేసుకుని పోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు మోసెస్ హ్యాస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఆయనకి ఏ విధమైనటువంటి ఆల్టర్నేటివ్ లేక ఏమంటున్నాడు, తర్వాత దేవునికి ఇష్టడిగా అక్కడికి వెళ్ళడానికి కొన్ని సూచక్రియలు చేయిస్తాడు, కొన్ని అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నేను నీతో తోడుగా ఉంటాను, అక్కడికి వెళ్ళని చెప్పినటువంటి సంభవము ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాను. ఐ విల్ హెల్ప్ బోత్ ఆఫ్ యూ స్పీక్ అండ్ విల్ టీచ్ యూ వాట్ టు డూ. అంటే మీకు మాట నేర్పరితనాన్ని నేర్పించేటటువంటి వాడిని మాత్రమే కాకుండా మీరు ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ప్రజెంట్ చేయాలో, ఎటువంటి ధైర్యం కలిగి ఉండాలో, ఏ విధంగా ఫరోను కన్విన్స్ చేయాలో, అది నీవు కాదు, నా కార్యాన్ని నెరవేరుస్తాను కనుక యూ సింప్లీ స్టాండ్ దేర్ యాజ్ మై వెసల్. నీవు నా పాత్రగా మాత్రమే అక్కడ నిలబడు. నీవు ఏం కార్యం చేయాలనుకుంటావో, నేనేం కార్యం చేయాలనుకుంటానో అది జరిగించేటటువంటి వాడు నేను కనుక యూ సింప్లీ స్టాండ్ దేర్ అండ్ డూ మై వర్క్. నేను నా పనిని కొనసాగించేటటువంటి వాడుగా ఉండని దేవుడు మోషేతో మాట్లాడడం జరుగుతుంటా ఉంది. గాడ్ స్పోక్ టు మోసెస్ అండ్ స్ట్రెంగ్థన్ హిమ్. బలహీనుడుగా ఉన్నట్టు అంటే అనగా మానసిక సంబంధమైనటువంటి బలహీనత కలిగినటువంటి మోసెస్తో దేవుడు మాట్లాడుతూ దేవుణ్ణి మరి దేవుడు అతన్ని బలపరుస్తున్నట్టుగా ఈ మాటలు మనకు అర్థమవుతుంటున్నాయి. రెండవది, హీ సజెస్టెడ్ హిమ్ టు ఇన్వాల్వ్ ఆరన్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్. నీ అన్నను ఈ యొక్క పనిలో భాగంగా నువ్వు ఇన్వాల్వ్ చేయాలి, ఏం చేయాలో నేను నేర్పిస్తానని చెప్పి ఒక సూచన, ఒక సలహా ఇస్తూ వాళ్ళిద్దరిని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మూడవది, గాడ్ ప్రామిస్ టు బీ విత్ బోత్ ఆఫ్ దెమ్. నిన్ను అక్కడికి పంపించి నేను మర్చిపోతాను అనుకోవద్దు మోషే, మీ అన్నను అక్కడ పెట్టేసి నేను పక్కకుంటానని అనుకోవద్దు. నేను మీకు నేర్పించడం మాత్రమే కాకుండా, మీకు బోధించడం మాత్రమే కాకుండా, మీకు ఆలోచన ఇవ్వడం మాత్రమే కాకుండా, ఐ విల్ బీ విత్ బోత్ ఆఫ్ యూ. మీతో నా ప్రజెన్స్ నేను ఉంచుతాను, నేను మీతో ఉండి నా కార్యాన్ని నెరవేర్చుకుంటానని దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కొంత షేకీనెస్, కొంత బలహీనత, కొంత అధైర్య పరిస్థితి దూరపరచబడి బలంతో ముందుకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నట్టుగా అర్థమవుతుంటాను. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మోసెస్, మనం కూడా చాలా సందర్భాల్లో మోషే లాంటి పరిస్థితుల్లో ఉండి, అయ్యో నేను ఇది చేయాలంటే నాకు ఈ సామర్థ్యం లేదు కదా, నాకు తెలివితేటలు లేవు కదా, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నాకు సహాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరు, ఈ కార్యం నేను చేయగలననేటటువంటి అధైర్య పరిస్థితి మనకు కలుగుతుండొచ్చు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎప్పుడు కూడా అధైర్యపడడానికి వీల్లేదు. ఇందాక తిమోతికి రాసినటువంటి మాటను అదే జ్ఞాపకం చేశాను. దేవుడు మనకు శక్తినిచ్చాడు, ప్రేమను కనపరుస్తున్నాడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చి పిరికితనాన్ని దూరపరిచి తన ధైర్యంతో మనం నడిపించాలని ఆశపడేటటువంటి దేవుడు ఈ దేవుడు అయ్యున్నాడు. ఎప్పుడు కూడా మనం పిరికి వాళ్ళుగా కనబడడానికి వీల్లేదు. నీ ముందు భయంకరమైనటువంటి కొండల లాంటి పరిస్థితులు కనబడుతున్నా కూడా, నీ ముందు ఎంత భయంకరమైనటువంటి బలహీనతలు, ఎంతమంది వ్యతిరేకులు నీ ముందు కనబడుతున్నా కూడా, వాళ్ళని ఒక చెత్తను పారవేసినట్టుగా, ఒక దుమ్ము ధూళిని నెట్టివేసినట్టుగా దూరం చేయగలిగినటువంటి సముద్రమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం కనుక ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి ఆధిక్యత నీకు నాకు అవసరం. దేవుని బిడ్డలారా, ఈ బరియల్ గ్రౌండ్ విషయంలో కూడా ఎందుకో ఈ మాటలు డ్రైవ్ చేస్తూ కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని నాకు నేనే బోధించుకుంటూ ఉంటుంటాను, నాకు నేనే తలపోసుకుంటూ ఉంటుంది. నాతో పక్కన ఉన్నట్టు వాళ్ళతో ఏం మాట్లాడకుండా కూడా ఒక సిచ్యువేషన్ వస్తున్నప్పుడు, లార్డ్ హౌ డూ యూ వాంట్ మీ టు కౌంటర్ దిస్, హౌ షుడ్ ఐ ఫేస్ దిస్ పర్సన్, హౌ షుడ్ ఐ ఇంటరాక్ట్ విత్ దిస్ పర్సన్ అన్నప్పుడు సమయోచితమైన నడిపింపుని ఇస్తుంది. చాలామంది ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది పాస్టర్స్ వితిన్ అండ్ వితౌట్ అవుట్ సైడ్ ఆల్సో. ఇది మేము ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నాం కాలేదు, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు కాలేదు, మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం కాలేదు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం కాలేదు. ఈ చిన్న ఆయన ఏం చేస్తారు, నిన్నగాక మొన్న వచ్చిన ఆయన సేవ చేసినటువంటి ఆయన
కానీ దావీదు లాంటి ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుని బట్టి ప్రభువుని నన్ను స్తుతిస్తాను. ఎంతమంది నా ఎదురుగుండి ఇది అసంభవము అని చూపిస్తున్నా కూడా, మొండి చేయి మొండి విశ్వ మొండి ఆలోచనలు చూపిస్తున్నా కూడా, నా దేవుడు సిలువను గెలిచినటువంటి వాడు, సారీ మరణాన్ని గెలిచినటువంటి వాడు కనుక, భయంకరమైనటువంటి శోధనను గెలిచినటువంటి వాడు కనుక, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను చేయి పట్టుకొని నడిపించగలిగినటువంటి సమర్థుడు. మొన్న జాయింట్ కలెక్టర్ మాట అంటున్నాడు, నా చేతిలో ఇంత పెద్ద ఫైల్ ఉంది, 5 సంవత్సరాల నుంచి సిద్ధం చేసినటువంటి ఫైల్, దాంట్లో ఉన్నటువంటి ఫ్లాగ్స్ అంతటిని చూసి మీరు గనుక ఇంతకాలం ఓపికతో చేశారు, అదర్వైజ్ నో అదర్ పర్సన్ వుడ్ హావ్ ఫాలోడ్ అప్ లైక్ దిస్. అంటే నన్ను మెప్పించడం కోసం కాదు. ఎంతమంది ప్రయత్నం చేసి వదిలేసుకుంటారు ఒక్కోసారి, కానీ మన ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా దేవుడు ఆ కార్యాన్ని జరిగించేంత వరకు కూడా నువ్వు నిలబడగలిగినప్పుడు, ఎంతోమంది చాటుమాటుగా మాట్లాడుకున్నారు నిన్న, ఆ క్రిటిక్స్ అందరికి కూడా నోటికి కళ్ళ వేసినట్టుగా, నోటికి టేపులు వేసినట్టుగా అయిపోయింది. అందరికీ వాట్సాప్లో మెసేజ్లు పెట్టాం, ఎవరెవరైతే ఇది కాదు మేం చేయలేని ఏం చేస్తాడు అనేటటువంటి ఆలోచనలో 50-60 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు సైలెన్స్ చేసి, నా సేవకునికి నేను తోడుగా ఉన్నాను, ఇది నా కార్యంగా నేను నెరవేర్చినప్పుడు ఐ ప్రైజ్ మై గాడ్ హోల్ హార్టెడ్లీ. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు ఒంటరి వాడవు కాదు, ఈ లోకంలో నీవు అధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎంతమందికి జరిగినా జరగకపోయినా కూడా నీ పక్షాన కార్యం జరిగించేటటువంటి దేవుడని రుజువు చేయగలగాలి. దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇన్ మై గవర్నమెంట్ లైఫ్ ఆల్సో. నేను దేవుని యొక్క సేవకు రాకంటే ముందుగా ఎవరి పనిని చేయలేకపోయినా కూడా ఆ డిపార్ట్మెంట్కి ఆయన టేబుల్కి వెళ్తే ఆయన చేస్తాడనేటటువంటి పేరు ఇంతవరకు కూడా గవర్నమెంట్లో కొనసాగించాడు. ఆ తర్వాత దేవుని సేవకుడు కూడా కొనసాగించినట్టు భాగ్యం ఇచ్చినందుకు నా ప్రభువును మనసారా నేను స్తుతించాను. నా వెనుకున్నటువంటి మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. ఒకే ధైర్యం కలిగి ఉండగలగాలి. 1,000 మంది ఒక ప్రక్క పడిన, 10,000 మంది ఒక ప్రక్క కూలిన, మిసైల్స్ పైనుంచి పడుతున్నా కూడా నీ దేవుడు నీకు విజయం ఇస్తాడనేటటువంటి సత్యాన్ని నీవు కలిగినప్పుడు ఏ ఆటంకం కూడా నీ ముందు నిలబడడానికి వీలేదు, ఏ శోధన కూడా నీ ముందు నిలబడడానికి వీలేదని రుజువు చేసినటువంటి కార్యాలను దేవుడు కనపరుస్తుంటున్నాడు. కనుక ఇక్కడ అంటాడు, మోషే ముందు కూడా దేవుడు అంటాడు, ఏమంటున్నాడు, ఐ విల్ బి విత్ యూ, నేను నీ తోడుగా ఉంటాను. ఫరో రాజు కావచ్చు, పెద్ద చక్రవర్తి కావచ్చు, పెద్ద ఎంపరర్ కావచ్చు, మొండి ఘటంగా కావచ్చు, కానీ అతని మొండి వైఖరిని కూడా సరిచేయగలిగినటువంటి దేవుడును, నీ పక్షాన నిలబడి కార్యం జరిగించేటటువంటి దేవుడునని జ్ఞాపకం చేశాడు. చాలామంది లంచాలు అడిగారు, లంచం ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఒక విలేజ్ సర్పంచ్, 5 లక్షలు ఇస్తే సంతకం పెట్టిస్తానన్నాడు. ఐ సెడ్ ఐ విల్ నాట్ గివ్ యూ 5 పైస ఆల్సో, ఐ విల్ ప్రొవైడ్ యూ కాఫీ, ఐ విల్ ప్రొవైడ్ యూ డిన్నర్ ఇఫ్ యూ కమ్ టు మై హోమ్, బట్ ఐ విల్ నాట్ గివ్ యూ 5 పైస ఆల్సో బ్రైబ్. చాలా మదన పడిపోయాడు, ఎక్కడెక్కడ ఏమో చేయాలనుకున్నాడు, పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆకాకి వ్యతిరేకంగా. ఐ సెడ్ దిస్ ఇస్ డస్ట్ బిఫోర్ మై గాడ్. దేవుడు వీటంతటి కూడా చెత్తకుండలు పడేయగలిగినటువంటి దేవుడు, నా దేవుడు విజయం ఇవ్వగలిగిన దేవుడు అన్నప్పుడు నిన్న కలెక్టర్ ఫోన్ ఎత్తి హీ వార్న్ హిమ్. ఏమన్నా తెలుసా, యూ షుడ్ నాట్ గో అగెన్స్ట్ దిస్ పర్సన్, గవర్నమెంట్ ఈజ్ ఫర్ హిమ్ అండ్ యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ లీవ్ దిస్ ప్లేస్ ఫర్ బరియల్ గ్రౌండ్. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, అధికారులను సైతము మన పక్షాలను నిలబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు ఈ దేవుడని మనం తెలుసుకోగలగాలి. మోషతో దేవుడు అంటాడు, నేను నీతో ఉంటాను, నీ అన్నతో ఉంటాను, నీకు సహాయం చేసేటువంటి వాడను నేనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇఫ్ యూ ఒబే గాడ్ హీ విల్ లీడ్ యూ. నీవు దేవుని మాటకు లోబడినప్పుడు నిన్ను లీడ్ చేసేటటువంటి వాడు, నీ ముందు నడిచేటటువంటి వాడు, నీ ముందున్నటువంటి ఎత్తు పొలాలను సరిచేసేటటువంటి వాడు, ప్రతి అవరోధాన్ని ప్రతి హర్డిల్ని కూడా తొలగించి సమభూమి మీద నిన్ను నడిపించగలిగినటువంటి దేవుడు ఈ గొప్ప దేవుడు అని నీవు నేను ఎరిగి ఉండగలగాలి. 144 కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు, చూడండి ఒక మాట చదువుకుందాం. Psalm 144:1, 144 కీర్తన మొదటి వచనంలో అంటాడు, దావీదు భక్తుడు రాస్తూ అంటాడు, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. భక్తుడు అనేటువంటి దావీదు నేర్పరి అనేటువంటి వాడు, యుద్ధ నైపుణ్యతను కలిగినటువంటి వాడు, గొర్రెలు కాసేటప్పుడు ఎలుగుబంటిని సింహాన్ని సైతము సునాయసంగా చంపగలిగినటువంటి వాడు, క్రూరుడైనటువంటి మూర్ఖుడైనటువంటి భయంకరుడైనటువంటి గొల్యాతును ఒడిసలతో ఒక చిన్న రాయితో కొట్టి అహంకారంతో ఉన్నటువంటి వాడిని నేలరాల్చినటువంటి దావీదు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఐ మే బి ఎ వారియర్, నేను గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడుగా, యుద్ధ సన్నద్ధుడిగా ఉండేటటువంటి వాడుగా, యుద్ధ నైపుణ్యతను కలిగినటువంటి వాడుగా ఉండగలడు, కానీ నా ఆశ్రయదుర్గము నేను ఆరాధించేటటువంటి దేవుడని రికగ్నైజ్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ డేవిడ్స్ విక్టరీ ఆల్ ద టైమ్.
దావీదు స్తుతించినంత కాలం దేవుడు దావీదుకి విక్టరీ అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఏ శత్రువుని ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు ఫైట్ చేయాలని నర్పరితనాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. దేవుడు కనుక నా ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు సన్నతింపబడును గాక. రెండవది అంటాడు, ఆయన నా చేతులకు యుద్ధమును. మనం కూడా యుద్ధం చేస్తాం, ఇంట్లో యుద్ధాలు జరుగుతాయి తెలుసా మీకు. దేని మీద యుద్ధం చేస్తామమ్మా? పాత్రల మీద, తలుపుల మీద, బాత్రూమ్ డోర్ల మీద. ప్రస్తుతం మొబైల్స్తో యుద్ధం చేస్తున్నాం. మొన్న ఒక దగ్గరికి వెళ్ళాను, వెళితే మొబైల్ అంతా పగిలి పగిలి క్రాక్ క్రాక్ క్రాక్స్ అయి ఉంది. బ్రదర్ ఏంటి స్క్రీన్ గార్డ్ పగిలిందా అంటే, లేదండి మొన్న కోపం వచ్చి గోడకేసి కొట్టానండి సెల్ ఫోన్ అన్నాడు. మాట్లాడుతున్నాడంట, అవతల ఉన్న వాళ్ళు ఎవరు ఆర్గ్యూ చేస్తున్నారు, ఏం చేయలేక గోడకేసి కొట్టాడంట సెల్ ఫోన్. ఇప్పుడు దేని మీద చూపిస్తున్నాం మన యుద్ధం, మన 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 ఆక్రోషం. కొంతమంది తలుపులు కాలుతో తన్నేసి వెళ్ళిపోతారు తెలుసా. పిల్లలు ఎవరన్నా ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చావంటే, ఒక షూ ఒక్కెళ్ళి దన్నేస్తారు, ఇంకొక షూ ఒక్కెళ్ళి దన్నేసి సాక్స్ ఇంటి మీద ఇంకొక మంచం మీద పడేసి వెళ్ళిపోతారు. దేని మీద పోరాటం చేస్తున్నాం? షూ మీద, సాక్స్ మీద, స్పూన్స్ మీద, డేక్షాల మీద, టీవీల మీద, అంతేనా? ఇది కాదు మనం చేయాల్సిన పోరాటం. లేకపోతే అలిగి ఎవరితో మాట్లాడుకుని ఇంట్లో మూలకు ముడుచుకొని పడుకుంటే ఎవరితో మాట్లాడవు రెండు మూడు రోజులు. ఎవరి మీద నువ్వు పోరాటం చేసేది? దీని వెనుక అపవాది ఒకడున్నాడు. అపవాది అటువంటి వారిని కీలుబొమ్మగా వాడుకుంటున్నాడు అనేటువంటి సత్యం మనకు అర్థం కావాలి. దట్ ఈస్ నాట్ యూ హూ ఈజ్ ఫైటింగ్. నీవు కాదు పోరాడేటటువంటిది, నిన్ను అపవాది తనకు బానిసగా వాడుకుంటూ, బానిసగా ఒక కోతిలాగా వాడుకుంటూ ఏం చేస్తున్నాడు? సారీ మిమ్మల్ని ఎవరినైనా కోతిని అందుకు బాధపడబాకండి. అప్పుడప్పుడు కోతిని పట్టుకుని ఆటాడించుకుంటూ వస్తారు తెలుసా. వాడి చేతిలో పాడైపోయినటువంటి ఒక అరటిపండు ఉంటుంది. అరటిపండు పట్టుకొని ఏం చేస్తాడు? ఇట్లా చూపిస్తాడు ఒకసారి, ఇట్లా చూపించి ఇటు జంప్ చేయమంటే అటు జంప్ చేస్తుంది, ఇటు జంప్ చేయమంటే అటు జంప్ చేస్తుంది కోతి. తర్వాత రెండు పుట్నాలు గింజలు పట్టుకుంటాడు, పప్పు గింజలు పట్టుకొని రెండు గింజలు దాన్ని నోట్లో వేసి ఒక రింగ్ పెట్టి జంప్ కరో అంటే ఇందు నుంచి అటు జంప్ చేస్తుంది. అంటే సాతానుడు కూడా సెల్ ఫోన్ బ్యాంకరో అంటే సెల్ ఫోన్ కింద పడేస్తాం మనం, టీవీ బ్యాంకరో అంటే టీవీని బంద్ చేస్తాం, బాత్రూమ్ డోర్కు జోర్సే మారో అంటే జోర్సే కొట్టేస్తాం. అంటే ఏం చేస్తున్నాం మనం? అపవాది యొక్క చేతుల్లో కీలుబొమ్మలాగా ఉండి మనం నాటకం ఆడుతున్నాం అన్నమాట. నిన్ను దేవుడు సృష్టించింది అపవాది యొక్క కీలుబొమ్మగా ఉండటం కోసం కాదు, అపవాది ఉపయోగించుకునేటట్టుగా ఉండనివ్వడం కోసం కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు? నీవు దేవుని వలె బ్రతకాలి, దేవుని వలె ధైర్యంగా ఉండగలగాలి, దేవుని వలె పోరాడాలి, దేవుని వలె నీవు నిగ్రహ శక్తిని కలిగినప్పుడు నీ దేవుడు నీకు జయమిచ్చేటటువంటి వాడని ఈ లేఖనాలు మనల్ని ప్రోత్సాహపరుస్తుంటున్నాయి. దేవుని బిడ్డ సదతో వాక్యం విందాం. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇంతకాలం పాతకాలంలో పోరాటాలు చేసేటటువంటి వారు ఈ యొక్క బాణాలు ఒకసారి వేసేటటువంటి వారు, ఈటలు విసిరేటటువంటి వారు, కత్తి సాము చేసేటటువంటి వారు, రథాల మీద నడుచుకుంటూ బళ్ళాలతో అందరినీ పొడుచుకుంటూ వెళ్ళేటటువంటి, ఇది అప్పట్లో చేసేటటువంటి యుద్ధ పరిస్థితి. ఇప్పుడంటే స్టెన్ గన్స్ వచ్చాయి, పాయింట్ టు పాయింట్ మిసైల్స్ వచ్చాయి. ఇక్కడ కంప్యూటర్లో ఫీడ్ చేస్తే విమానం ఆటోమేటిక్గా ఒక బాంబును తీసుకెళ్తుంది, ఎక్కడ టార్గెట్ చేస్తానో అక్కడ కరెక్ట్గా అదే పాయింట్లో టార్గెట్ చేసి వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, కానీ అప్పట్లో యుద్ధ భూమిలోకి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తిని ఉపయోగించి, బలాన్ని ఉపయోగించి, తెలివిని ఉపయోగించి యుద్ధ పోరాటం చేసి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అందుకే ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుపెట్టేటువంటిది పర్ఫెక్ట్ కంబ్యాక్, పరిపూర్ణమైనటువంటి పోరాటం అనేటటువంటి అంశానికి జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటి పోరాటం? ఎప్పుడన్నా కరెక్ట్గా టార్గెట్ కొట్టాడు అనుకోండి, ఎట్లా చూపిస్తాం మనం? సోహన్ ఎట్లా చూపిస్తాం? ఇట్లా అబ్బా భలే కొట్టాడండి, అవునా? కరెక్ట్గా పోయి టార్గెట్కి తగిలింది అనుకోండి. నిన్న ఇసుకలో నుంచి మా వాళ్ళు కొంతమంది చర్చి మీద టార్గెట్ పెట్టారు పిల్లలు, అదే టైంకి కారు మలుపుకొని వస్తున్నాను. రాళ్ళు పెట్టి ఎట్లా కొడుతున్నారు నా పేర్లు చెప్పాను లేదు, తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది. నాలుగైదు రాళ్ళు పట్టుకొని కరెక్ట్గా ఏ రాడ్డుకు కొట్టాలో కొడుతున్నారు, అది నా కంట్లోనే పడింది. అంటే రాయి ఎక్కడికి కొట్టాలి, ఏ తలుపుకు కొట్టాలా, ఏ రాడ్డుకు కొట్టాలా, ఏ బండికి కొట్టాలా, ఇది కోతి ఆలోచన. కానీ సాతానుడి యొక్క ఆలోచన ఏంటి? సాతానుడు ఏం చేస్తాడు? ఈ వ్యక్తి దేవునిలో బలపడుతున్నాడు గనుక, ఈ వ్యక్తి ప్రార్థనలో ఉంటుంది గనుక, ఈ వ్యక్తి దేవునిలో బలపడాలనుకుంటున్నాడు గనుక ఏం చేయాలి? కరెక్ట్గా ఈ వ్యక్తిని టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పోరాటం ఎవరు జరుగుతుంటా ఉంది? దేవుని బిడ్డలకు అపవాది యొక్క యుక్తికి మధ్యలో పోరాటం జరుగుతుంది గనుక ఈ పోరాటంలో గెలవాలంటే ఏం నేర్పిస్తున్నాడు దావీదుకి? దేవుడు నా చేతులకు యుద్ధం నేర్పిస్తున్నాడు. రెండవది, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. హీఈస్ మై మెంటర్, హీఈస్ మై ట్రైనర్, హీఈస్ మై ట్రైనర్. అంటే దావీదుకి ఏమి నేర్పించాడు? బాబు కత్తి పట్టుకొని నిలబడు, గొల్యాతు తల ఇట్లా నరకని చెప్పలా. యు గో టు ద బ్యాటిల్ విత్ ప్రైజ్ ఇన్ యువర్ మౌత్.
నీవు స్తుతి అనేటటువంటి దానితో నువ్వు యొక్క బ్యాటిల్ ఫీల్డ్లోకి, యుద్ధభూమిలోకి వెళ్ళినప్పుడు ఏ గొర్రెల దగ్గరికి నువ్వు ఒడిసెలు తీసుకుని వెళ్ళావో, ఏ గొర్రెల దగ్గరికి రాళ్ళు తీసుకుని వెళ్ళావు. ఎందుకు? ఏదైనా గొర్రెను దారి మళ్లించాలంటే ఒక రాయి శ్రేసేటటువంటి వాడు, ఆ రాయి శబ్దానికి గొర్రెల యొక్క డైరెక్షన్ మార్చబడేటటువంటిది. కనుక దావీదుకు నేర్పించినటువంటి యుద్ధం ఏంటి? స్తుతి అనేటటువంటి యుద్ధం నేర్పించాడు, ప్రార్థన అనేటటువంటి యుద్ధం నేర్పించాడు, స్తోత్రం అనేటటువంటి యుద్ధం నేర్పించాడు. ఆయన ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే సైనికులు యుద్ధభూమిలోకి వెళ్ళి గెలుపు పొంది ఇంటికి వచ్చి, రాజా ఆ దేశం మీద మేము గెలిచాం, ఇదిగో ఈ రాజును బందీగా తెచ్చాం, ఇక్కడ ఉన్నటువంటి రాజగృహ మరి రాజకోటలో ఉన్నటువంటి ధనాగారం అంతటిని కూడా కొల్లగొట్టి తీసుకొచ్చాం అని చేసి చెప్పేటటువంటి వారు. అందుకే దావీదుని గురించి 24 గంటల్లో 18 గంటలు దేవుని స్తుతించేటటువంటి వాడు అంట. స్తుతిస్తే సాతానుడు పారిపోతాడు, గుడిగితే మళ్ళా తిరిగి వస్తాడు అని ఒక పాట రాశాడు బర్క్మాన్ గారు. అయితే దీవు స్తుతించినంత కాలం స్తుతితో నీవు నీ చేతులు దగ్గరకు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వేళ్లకు యుద్ధం నేర్పించినటువంటి వాడు, నీ చేతులకు ప్రార్థన ద్వారా యుద్ధం నేర్పించినటువంటి దేవుడు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఎదుట ఉన్నటువంటి శత్రువు యొక్క కోటగోడలను కూల్చగలిగినటువంటి వాడు, శత్రువు యొక్క ఆలోచనలను పగలగొట్టగలిగినటువంటి వాడు, శత్రువు యొక్క ప్రతి యుక్తిని కూడా నలుగుగొట్టగలిగినటువంటి దేవుడు గనుక దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని అంటాడు. నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి శోధనని కూడా దేవుడు సునాయాసంగా నలగొట్టాలంటే నీవు అధైర్యపడకుండా ధైర్యంతో ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి వెళ్ళినప్పుడు, నీ ఎదుట ఉన్నటువంటి తుఫానును గద్దించగలిగినటువంటి వాడు, నీ ఎదుట ఉన్నటువంటి దురాత్మ శక్తులను ధైర్యంతో మరి ఆజ్ఞాపించి వెళ్ళగొట్టగలిగినటువంటి దేవుడు కనుక, ఆ దేవుడు నేర్పించేటటువంటి యుద్ధాన్ని నీవు నేను కూడా ఆ నేర్పరితనాన్ని కలిగి ఉండాలని లేఖనం మనకు బోధిస్తుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదువుకుందాం. Ephesians 6:12 మనం చూసినప్పుడు స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఆనాటి ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈనాడు ఉన్నటువంటి మనకు కూడా ఒక సూచన ఆ మాటల ద్వారా అందిస్తున్నాడు. చదువుకుందాం Ephesians 6:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మనం పరిశీలన చేసినట్లయితే, ఏల అనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అర్థమవుతుందా? ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మనం గొడవ పెట్టుకోవాల్సిన అవసరతలా. నీ ఎదుట ఎవరైనా ఇంటి దగ్గర నిలబడి వచ్చినప్పుడు వాడితో నువ్వు ఆర్గ్యుమెంట్ చేయనక్కర్ల. వాడు కాదు నీతో పోరాడేది, వాడు వెనుకున్నటువంటి అపవాది యొక్క యుక్తి, ఆ వ్యక్తిని ఉపయోగించుకొని నీకు పోరాటం చేయటం కొరకు నీ ఎదుట నిలబడుతున్నాడు. కనుక నీవు పోరాడేటటువంటిది శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నావు? వాడు వెనుకున్నటువంటి అపవాది యొక్క యుక్తితో పోరాడాలంటే యూనిట్ టు నో ద పల్స్ ఆఫ్ సాతన్. దేవుని బిడ్డలారా, సాతానుడి యొక్క నాడి నీకు తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తాడు? వెళ్ళగానే ఏమైంది, టాబ్లెట్ తీసుకొని పో అంటాడా? అనడు. అక్కడ కూర్చోబెట్టి రకరకాల పరీక్షలు చేస్తాడు. ఫిజికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ ఎగ్జామినేషన్, హార్ట్ ఎగ్జామినేషన్, మరి తర్వాత మరి రకరకాల పరీక్షలన్నీ చేసిన తర్వాత అవన్నీ ముందు పెట్టుకొని రోగ నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? స్పెసిఫిక్గా ఆ జబ్బుకి ఈ మందు ఇవ్వాలనేటటువంటి ఆలోచన. దేవుడు కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? నీవు పోరాడేటటువంటిది శరీరంతో కాదు. ఇక్కడ దావీదు గొలియాతుతో పోరాడినప్పుడు ఇతని పర్సనాలిటీకి అతని పర్సనాలిటీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇతడేమో 4.5 అడుగులు చిన్నవాడిగా ఉన్నాడు, వీడేమో 6 మూరల జానుడు ఉన్నాడు. ఇతని పర్సనాలిటీకి ఇతని పర్సనాలిటీకి సంబంధం లేదు. ఇతని గొంతుకి ఇతని గొంతుకు సంబంధం లేదు. ఇతని ధైర్యానికి ఇతని ధైర్యానికి సంబంధం లేదు. ఇతడు గొర్రెలు కాసుకునేటటువంటి వాడు, ఇతడు యుద్ధ నేర్పరి శూరుడుగా ఉన్నటువంటి వాడు. ఏ విధమైనటువంటి కంపారిజన్ లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? గాడ్ నోస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గొలియాత్. దేవుడు గొల్యాతు యొక్క అహంభావం ఎరిగినటువంటి వాడు, దేవుడు గొల్యాతు యొక్క మూర్ఖత్వాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుడు గొల్యాతును హతమార్చడం కొరకు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఎవని పాటలు వచ్చాయి? యుద్ధము యెహోవాదే. ఇందాక మన పిల్లలు కూడా అదే పాడారు. నీవు పోరాడేటటువంటిది శరీరులతో కాదు. శరీరులతో పోరాడితే నీకు వాళ్ళకి సంబంధం లేదు. కనుక ఏం చేస్తున్నాడు? పోరాడేది శరీరులతో కాదు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఏవి రకరకాలుగా చెప్తున్నాడు, ఎవరు మన ముందు నిలబడట్ల. ప్రధానులంటే మన దేశ ప్రధాని కాదు, వేరే దేశ ప్రధాని కాదు, సమస్యలు క్రియేట్ చేయడంలో ప్రధానులు, ప్రముఖులు, సమస్యలు ముందుకు తీసుకొని రావడంలో ప్రముఖులు. రకరకాల సమస్యలు తెస్తున్నప్పుడు వెంటనే నేను మనసులో ప్రార్థన చేసుకుంటాను. ఇప్పుడు అప్పుడప్పుడు తాతారావు గారు లేకపోతే మనకు సంబంధించినటువంటి అక్కడక్కడి నుంచి సార్ మాకు ఈ ఇండ్ల నుంచి సమస్య వస్తుంది, ఈ నుంచి సమస్య వస్తుంది అన్నప్పుడు ఈ చెవితో వింటూనే ఉంటాను, మనసులో ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతాను. లార్డ్, వాట్ షుడ్ ఐ డూ నౌ? ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చినప్పుడు నేను ఏం చేయాలి? మై సన్, యూ డోంట్ నీడ్ టు బీ స్కేడ్ అబౌట్ దట్ ఫెలో.
వాడి గురించి నువ్వు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు, యు డూ దిస్ అని దేవుడు చెప్పినటువంటి ఆలోచన చెప్పిన చేయగానే ఆ విరోధిగా ఉండేటటువంటి వాడిని, వాడి యుక్తిని పసిగట్టి వాడి యుక్తిని మరి సరిచేయగలిగినటువంటి దేవుడు నీవు ఆరాధించేటటువంటి దేవుడు. ఇది మనకు అర్థం కావాలి. చాలా సందర్భాల్లో యు డోంట్ గో టు ది ప్రాబ్లం, యు బీట్ అరౌండ్ ది బుష్. అది చేస్తున్నాడు ఏం చేయాలి, ఇది చేస్తున్నాడు ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు వెళ్తున్నారు కనుక నేను కూడా వెళ్ళి ఏం చేయాలి, లేకపోతే ఎవరు చేయకుండా నన్ను నెట్ల క్షేమంగా పెట్టుకోవాలనేటటువంటి ఆలోచన కాదు. నీవు పొరడేటటువంటిది శరీరంతో కాదు, ఆ సమస్యను నీ దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి అపవాది యొక్క ప్రధాని, అపవాది యొక్క ప్రోత్సాహపరుడు, అపవాది యొక్క యుక్తిపరుడితో నువ్వు పోరాడుతున్నావు కనుక ఆ సిగ్నల్ నీకు అర్థం కాగానే ఏం చేయాలి, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ నౌ విత్ దిస్ పర్సన్, ఈ వ్యక్తితో నీవేం చేయాలన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీకు ఆలోచననిచ్చేటటువంటి వాడు, నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళగలిగినటువంటి వాడు, ఆ శత్రువు యొక్క గోడలను కూల్చిన కొరకు శక్తివంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు కనుక నీవు ఊరకే నిలుచుండి చూడి ఆయన చేసేటటువంటి ఆశ్చర్యకార్యాలని అదే మోషతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం నీకు అర్థం కావాలంటే నీ ఎదుటనున్నటువంటి శత్రువు యొక్క యుక్తి అది దేవుని నుంచి వస్తున్నాడా లేకపోతే అపవాదం నుండి వస్తున్నాడా నీకు అర్థం కాగలగాలి. దేవుడు మన కొన్ని సందర్భాల్లో నిన్ను పరీక్షించడం కొరకు పెడుతుంటుండొచ్చు, కానీ అపవాది యొక్క యుక్తి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రధానులతోనూ అధికారులతోనూ, అధికారులు కొన్ని సందర్భాల్లో వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ పెత్తనాన్ని చెలాయించి వాళ్ళని నోరు మూపించే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాళ్ళకంటే అధికారి మనకున్నాడు, వారి మీద అధికారిగా ఉన్నటువంటి వాడు, ప్రధానుల మీద, రాష్ట్రపతుల మీద, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఏ అధికారి మీద, ఎంత ధనవంతుడి మీదనైనా సరే అధికారిగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా నీవు ఆరాధించేటటువంటి దేవుడిగా ఉన్నావు కనుక యు నీడ్ టు టేక్ యువర్ సప్లికేషన్ దేర్. దేవుని బిడ్డ, మొన్నటి వరకు జాదవ్ అనేటటువంటి వ్యక్తిని పాకిస్తాన్ వాళ్ళు బంధించి అతన్ని నిర్దాక్షిణ్యంగా వృత్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి ఒక సాల్వే అనేటటువంటి ఒక క్రిస్టియన్ లాయర్, వాట్సాప్లో ఈ మెసేజ్లు మీరు చదివి ఉంటారు, ఆయన ఒక రూపాయితో ఆర్గ్యూ చేశాడంట జాదవ్ కేసుని చేసి, దే హ్యావ్ టేకెన్ ఇట్ టు ఇంటర్నేషనల్ కోర్ట్స్. ఇప్పుడు మన సుప్రీం కోర్ట్స్ కంటే పైన ప్రపంచంలో ఇంటర్నేషనల్ జస్టిస్ అని ఉన్నాయి. అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఈ వాదనలన్నీ పెట్టగానే దేర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫాల్స్ అని తెలవబడుతుంటా ఉంది. నీకు దేవుడు మార్గం చూపించేటటువంటి వాడు, అధికారులు నిన్ను అణిచివేయాలని చూస్తున్నప్పుడు, అధికారులు నీకు ప్రాణభయాన్ని కలగజేయాలని చూస్తున్నప్పుడు, అధికారులు నిన్ను నిర్వీర్యం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, వాళ్ళందరి మీద అధికారి దేవుడు నాడు కనుక నీ అప్లికేషన్ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళిన దానికంటే కూడా అక్కడికి అప్లికేషన్ పెట్టినప్పుడు ఏం చేస్తాడంట, హీ విల్ డైరెక్ట్ యూ, హీ విల్ సప్రెస్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులను తన కాలు కింద అణిచివేసేటటువంటి వాడు, నీ యొక్క ఆధిక్యతను దేవుడు నిలిపేటటువంటి దేవుడని నీకు అర్థం కావాలి. దేవుని యొక్క శక్తిని చాలా మందికి అర్థం కాదు. ఏదో నలుగురు దగ్గరికి వెళ్ళి నలుగురు దగ్గర సహవాసం కలిగి ఉంటే వాళ్ళే వచ్చి మన పక్షాన కార్యం చేస్తారనుకుంటారు. యు ఆర్ మిస్టేకెన్. ఎప్పుడు కూడా అటువంటి రూట్లో మనం వెళ్ళడానికి ఇష్టపడకూడదు. నీ కొరకు సహాయకులను ఏర్పాటు చేసేటువంటి వాడు దేవుడు. అయితే ఇక్కడ అంటాడు చూడండి, అందులో స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. ఏం పోరాటము? ఈ యొక్క కంబాట్ అనేటటువంటి మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి, పర్యాయ పదాలు ఉన్నాయి. ఘోరమైనటువంటి యుద్ధం, భయంకరమైనటువంటి యుద్ధం, భీకరమైనటువంటి పోరాటం, రకరకాల మరి ప్రభావవంతమైనటువంటి అర్థాలు ఇచ్చేటటువంటి మాటను కంబాట్ అనేటటువంటి మాటగా తీసుకొచ్చారు. మరి యుద్ధ విమానాలు వెళ్ళి కొట్టుకోవడం, మొన్న రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఆ యొక్క ముష్కర్ల మీద బాంబు వేయడం కొరకు అమెరికా వారు ఒక పెద్ద బాంబుని విమానంతో పంపించారు. దట్ ఈస్ కాల్డ్ మోయాబ్, MOAV, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని చెప్పారు. కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి ఆ యొక్క బాంబుని తీసుకుని వెళితే పెద్ద పెద్ద పర్వతాలను కూడా కొన్ని మీటర్ల కొలది లోపలికి తుత్తునియలుగా చేసుకుని వెళ్ళి బ్లాస్ట్ చేయగలిగినటువంటిది ఆ బాంబుకు ఉన్నటువంటి శక్తి. కానీ దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆయుధం ఏంటో తెలుసా? నువ్వు స్తుతిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి MOAB కంటే, రష్యాలో ఉన్నటువంటి ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కంటే కూడా శక్తివంతమైనటువంటి బాంబుని ప్రార్థన ద్వారా నీ చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీ ఎదుట ఏ దుర్గమును నిలవజాలదు, నీ ఎదుట ఏ ప్రభావమును కూడా నిలవజాలదు, నీ ఎదుట ఎంత శక్తి ఉన్నా కూడా నిలవకుండా వాటిని తుత్తునీయులుగా చేయగలిగినటువంటి మహిమా ప్రభావాన్ని నీ చేతులకు యుద్ధం నేర్పుతూ నీ వేళ్లకు సామర్థ్యాన్ని నేర్పించేటటువంటి వాడు దేవుడు కనుక నీ చేతులు జోడించి, దేవా ఈ సమస్యలో, ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటావు, ఎటువంటి పరిస్థితుల్లో నన్ను ఎలా ముందుకు సాగలమంటావు, నాకున్నటువంటి శోధనలో ఏ విధంగా అధిగమించగలను దేవుడినప్పుడు నీకు నేర్పరితనాన్ని కలుగజేసేటువంటి వాడు. మోషతో మాట్లాడుతున్నటువంటి దేవుడు యుదయకాలశంలో నీతో నాతో మాట్లాడుతూ అంటాడు, ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ టాస్క్. ఈ యొక్క శోధనలో, ఈ పరిస్థితిలో, ఈ ఆలోచనలో నీకు ముందుగా నడిచేటటువంటి వాడును, నీకు నేర్పరితనాన్ని కలుగజేసేటువంటి వాడును. ఇందులో ఉన్నటువంటి నాలుగు భాగాలు చూసినప్పుడు చూడండి, అక్కడ ఏమేమి భాగాలు ఉన్నాయి? మనము పోరాడే శరీరంతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ముఖ్యంగా
ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాదులతోను. లోకానికి నాదుడు ఎవడు? ఇప్పుడు నాదుడు అంటే అధికారి, నాదుడు అంటే దేవుడుగా పరిగణిస్తారు. లోకాధికారి ఎవరు అమ్మ చెప్పండి, ఏం నేర్చుకున్నారు లోకాధికారి అంటే? గట్టిగా చెప్పండి, డౌట్ఫుల్ డౌట్గా చెప్పకండి. ఎవరంటారు లోకాధికారి? గట్టిగా చెప్పండి. అపవాది. బ్రదర్స్ మీకు ఏమైనా డౌట్ ఉందా లోకాధికారి అంటే ఎవరు? లోకానికి ఒక అధికారి ఉన్నాడు, అపవాది. వాడికి వాడు క్లెయిమ్ చేసుకుంటాడు, ఇదంతా నాదే అంటాడు. ఏసే దగ్గరికి పోయి అంటాడు కదా, ఒక్కసారి నా వైపు చూడు, ఒక్కసారి నువ్వు పైనుంచి జంప్ చేయి, అదిగో దూతలు పట్టుకుంటారు, ఒక్కసారి నాకు నమస్తే చేయి, మొత్తం ఇస్తాను. అప్పుడు ఏసే ఏమంటాడు? అపవాది, నన్ను ఏమాత్రం కూడా నువ్వు శోధించదు, నీ దేవుడిని నువ్వు శోధించడానికి నీకు అధికారం లేదు. యు ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ బిఫోర్ మీ. నా ఎదుట ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి వాడు కనుక నన్ను శోధించేటటువంటి అధికారం నీకు లేదు అంటాడు. మనల్ని ఒకవేళ చార్మినార్ దగ్గరికి నిలబెట్టి, వినండి కేర్ఫుల్గా వినాలి, చార్మినార్ దగ్గరికి మనల్ని సైతాన్ని తీసుకెళ్ళి, బాబు ఈ ఓల్డ్ సిటీ మొత్తం, ఇక్కడున్న గాజులు, ఇక్కడున్న డైమండ్స్, ఇక్కడున్న బంగారం, ఇక్కడున్న కొట్లు, ఇవన్నీ కూడా నీకే ఇస్తా, జంప్ చేస్తావంటే ఏమంటాం? కళ్ళు మూసుకొని ఒకసారి జంప్, ఆ కాళ్ళు ఎరిగితే మళ్ళీ యశోదలకు పోయి కాళ్ళు కట్టించుకోవచ్చులే, ఒకసారి దూకి చూస్తాను అనుకుంటాం కదా. కానీ దేవుడు నేర్పించేటటువంటి ఆలోచన ఏంటంటే, నెవర్ బీ టెంప్టెడ్ విత్ సాటనిక్ వర్డ్స్. సాతాను యొక్క మాటల చేత నీవు కృంగిపోయేటటువంటి వాడుగా, లొంగిపోయేటటువంటి వాడుగా ఉండడానికి వీల్లేదు. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవడానికి వీలు. ఎందుకనగా నీవు ఆరాధించేటటువంటి దేవుడు సృష్టికర్త కనుక, నీవు ఆరాధించేటటువంటి దేవుడు గొప్ప దేవుడు కనుక, ఆ దేవునికి మాత్రమే నీవు నీవు ఒక విధేయుడిగా బ్రతికేటటువంటి అనుభవం నీకు ఎంతైనా అవసరం. అందుకని అంటాడు చూడండి, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథుడు. వాడు ఏం చేస్తున్నాడు? లోకనాథుడు ఒక ఎన్నిక చేసుకుంటాడంట. ఒక్కొక్క క్రైస్తవుడికి ఒక దూతను పెడతాడంట. ఒక్కొక్క కుటుంబానికి ఒక రెస్పాన్సిబుల్ దూతను పెడతాడంట. ఏం చేస్తాడు? ఈ అమ్మాయిని ప్రార్థన చేయనివ్వకు, ఈ వ్యక్తిని చర్చికి పోనివ్వకు, ఈ వ్యక్తిని బైబిల్ చదువుకోనివ్వకు, ఈ వ్యక్తిని బైబిల్ చదువుకునే టైంలో ఒక మంచి క్రికెట్ ఆర్స్ వస్తున్నట్టుగా క్రికెట్కి వెళ్ళి తీసుకెళ్ళి వీడి మనసుని, ఈ వ్యక్తిని ప్రార్థన చేసుకున్నప్పుడు వాట్సాప్ని కెలికేటటువంటి వాడిగా చేయి. అర్థమవుతుందా? సాతానుడు ఏం చేస్తాడు? ప్రస్తుత అంధకార సంబంధులగినటువంటి వాడితో మనం పోరాడుతున్నాం కనుక చీకటి సంబంధి ఏం చేస్తాడు? నిన్ను వెలుగులోనికి వెళ్లకుండా ఎప్పుడు కూడా చీకటిలో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాడు. చీకటి అంటే ఏంటి? వెలుగులోకి వెళ్లకుండా నీవు ఉన్నంత కాలము కూడా నువ్వు చీకటిలో ఉన్నట్టే. వెలుగులోకి ప్రవేశించకుండా, స్తుతిలోకి వెళ్లకుండా, ఆరాధనలోకి వెళ్లకుండా, వాక్య ధ్యానములకు వెళ్లకుండా, ప్రార్థనలోకి వెళ్లకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునితో నిత్యము కనెక్షన్ కలిగి ఉండకుండా ఉండాలంటే ఏం చేస్తాడు? వీడు నిన్ను డిటాచ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాడు. కనుక అపవాది యొక్క యుక్తి ఏంటి? ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథుడి యొక్క యుక్తి ఏంటి? ఒక వ్యక్తికి ఒక సాతాన్ ఒక అనుచరుని పెడుతున్నాడు, రిప్రజెంటేటివ్ని పెడుతున్నాడు, ఒక కుటుంబానికి ఒక రిప్రజెంటేటివ్ని పెడుతున్నాడు. పెట్టి సాధ్యమైనంత వరకు దేవుని యొక్క పరిధిలో ఉండకుండా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కనుక నీవు పోరాడేది ఎవరితోటి పోరాడాలి? అంధకార సంబంధులకు లోకనాథుని యొక్క ఆ యొక్క ఆధిక్యతలో ఉన్నటువంటి వారితోటి నువ్వు పోరాడేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దేవా నాకు బస్సు గుద్దుకోకుండా, కింద పడకుండా, ఎండగొట్టకుండా ప్రార్థన చేయమంటాం కాదు. ఏ విరోధినైతే నా ముందు పెట్టాడో, ఏ విరోధం అయితే నేను ప్రార్థన చేసుకోకుండా చేస్తున్నాడో, ఏ విరోధం అయితే నేను బైబిల్ చదువుకోకుండా చేస్తున్నాడో, ఏ విరోధం అయితే నేను చర్చికి టైంకి వెళ్లకుండా చేస్తున్నాడో, ఏ విరోధం అయితే చర్చిలో నన్ను నిద్రపుచ్చుతున్నాడో, ఆ విరోధితో పోరాడేటటువంటి అనుభవాన్ని నాకు నేర్పించు. అర్థమవుతుంది కదా? చర్చిలో ఎందుకు నిద్ర వస్తుంది? సైతానుడు ఎత్తుకొని వస్తాడంట, మంచిగా ఎత్తుకొని వచ్చి, ఇక్కడ ఫ్యాన్ లేదు, ఆ ఫ్యాన్ కింద వచ్చి కూర్చో అంటాడంట. ఫ్యాన్ కింద కూర్చున్న తర్వాత తల్లి జో కొడుతుంటుంది చూడండి, ఎట్లా కొడుతుంది తల్లి? వాడిని దెబ్బలు కొట్టారని నిద్రపుచ్చాలి. కొంతమందిని మంచిగా ఫ్యాన్ కింద కూర్చోబెట్టి జో కొడతా ఉంటాడంట సాతానుడు. కొడతా ఉంటే ఆయన చెప్పే చెప్తూనే ఉంటాడు, కానీ ఒక్క వాకింగ్ కూడా లోపలికి పోనివ్వద్దు, పడుకో, కొద్దిసేపు పడుకో, అయిపోయిన తర్వాత అందరితో పాటు ఇంటికి వెళ్ళొచ్చు. అంటే అంధకార సంబంధుడుగా లోకనాథుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, దేవుని యొక్క వాక్య ప్రకారం నడవకుండా, దేవుని యొక్క ఆధీనంలో నడవకుండా ఏం చేస్తాడు? నిన్ను కొంచెం తేడాగా ఉండేటటువంటి వాడుగా చేస్తాడు. అది లోకనాథుని యొక్క యుక్తి. అందుకని నీవు పోరాడేటటువంటిది ప్రస్తుత అంధకార సంబంధంలో ఉండేటటువంటి లోకనాథుని యొక్క యుక్తిలో నువ్వు బ్రతకకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆత్మ సంబంధంగా మెలకువగా ఉండేటటువంటి వాడిగా ఉండగలగాలి. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో సాతానుడితో ఎప్పుడు డి అంటే డిగా ఉండేటటువంటి వాడిగా నువ్వు నిలబడినప్పుడు, ఆ రక్షక కవచాన్ని ధరించుకున్నప్పుడు ఏం చేస్తాడంట? సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు అపవాది నిన్ను యుక్తిలో భాగంగా ఉపయోగించుకోకుండా ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటాం. రెండవది అంటాడు, రూలర్స్ ఆఫ్ డార్క్నెస్. ఎవరు ఇప్పుడున్నటువంటి అధికారులు? ఎవరు? చీకటి యొక్క అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు.
ఏం గదలే చేయి, ఈ పని చేసిన ఏం గదలే చేయి, వాడు అట్లే అనుకుంటాడు నువ్వు కార్యం చేస్తూనే పోతా ఉండు, వాళ్ళు అట్లే చెప్తా ఉంటారు నువ్వు ఏం కాకుండా చేయి. అర్థమవుతుందా? నిన్న డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి కలెక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక సీనియర్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. కొంతమంది పాస్టర్స్కి మధ్యలో ఒక వాగ్వివాదం వచ్చిందంట, సేవకులు క్రైస్తవులు మత్తు పదార్థాలు తాగొచ్చా? హలో, వింటున్నారు కదా, సేవకులు క్రైస్తవులు మత్తు పదార్థాలు తాగొచ్చా? వాళ్ళ వాదన ఏంటంటే తాగొచ్చు. సేవకులే తాగొచ్చు అన్నప్పుడు విశ్వాసులకు ఎంత లైసెన్స్ అది? ఇప్పుడు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వాక్యాలు వస్తున్నాయి, నువ్వు తాగినా ఏం కాదు, వ్యభిచారం చేసినా ఏం కాదు, దొంగతనం చేసినా ఏం కాదు, రోడ్డు మీద మేము ఇచ్చేటటువంటి కప్పు నోట్లో పోసుకో నువ్వు మంచిగా అవుతావు. అర్థమవుతుందా? వాట్ ఎ బ్లండర్ ఇట్ ఈస్, వాట్ ఎ బ్లాస్ఫెమీ ఇట్ ఈస్. దేవుని యొక్క దూషణగా ఉండేటటువంటిదే చాలామందికి అట్రాక్షన్ అవుతుంది. ఎందుకు? అక్కడ ఎయిర్ కండిషన్ ఉంది, పెద్ద పెద్ద స్క్రీన్లు కనపడుతున్నాయి, అబ్బా చాలా చక్కగా ఉంది, చాలా మంచిగా ఉంది, అక్కడికి వెళ్తే మాకు కేక్ ఇస్తున్నారు, అక్కడికి వెళ్తే బర్త్డే కార్డు ఇస్తున్నారు, అక్కడికి వెళ్తే చనిపోయినాక కాఫీన్ కూడా ఇస్తారంట. యూ డోంట్ నీడ్ కాఫీన్ బట్ యూ డోంట్ గో టు హెల్. దేవుని బిడ్డలకు జ్ఞాపకం ఉంచుకోండి. అటువంటి వాళ్ళు ఇచ్చే కాఫీన్లో పెట్టబడే దానికంటే కూడా నీవు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? అటువంటి అంధకార సంబంధమైనటువంటి వాటి వైపు నీ మనసును మళ్లించుకోకుండా ఉండగలగాలి. దే మై డూ మిరకిల్స్, దే మై గివ్ యూ సమ్ గిఫ్ట్స్, నీకు వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వచ్చు, రకరకాల ప్రోత్బలాలు చేయొచ్చు, కానీ అటువంటి మాటలకు లోబడినప్పుడు ఒకవేళ నీ యొక్క గురి, నీ యొక్క అంతము నరకానికి వెళుతుందేమో, జాగ్రత్త సుమే. దేవుని బిడ్డ ఇక్కడ దానిలో అంటాడు, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. ఏం చేస్తున్నంట? ఆకాశ మండలాల్లో దురాత్మల సమూహాలుండి నీ కార్యం సఫలపరచబడకుండా, నీవు ఆధిక్యతలు వెళ్లకుండా, నీవు ఆరోగ్యంతో ముందుకు వెళ్లకుండా, నీవు అనుకున్నవి సాధించకుండా ఉండడం కొరకు నీకేదో ఒక అడ్డుబండ పెడుతున్నాడు. కనుక వాడికి బాణం వేయాలంటే ఏం చేయాలి? దుష్టుని యొక్క అగ్ని బాణములను కాల్చుట కొరకై దేవుడు నీకు వాక్యం అనేటటువంటి బాణం ఇచ్చాడు. కనుక ఏం చేయాలి? ఈ వాక్యాన్ని పెట్టగలగాలి. లార్డ్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జామ్, లార్డ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, ఈ ప్రాముఖ్యమైనటువంటి పని చేయబోతున్నాను. కనుక దుష్టుని యొక్క అగ్నిబాణాన్ని నీవు తుంచివేస్తే నేను సునాయసంగా నా గమ్యాన్ని చేరగలను, నేను సునాయసంగా నాకున్నటువంటి దాన్ని సాధించగలనని నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు దురాత్మల యొక్క సమూహాలను సైతము నాశనం చేయగలిగినటువంటి దేవుడు ఈ దేవుడిని జ్ఞాపకం చేయబడుతుంటుంది. మరలా ముందుకు సార్ చూడండి, యాకోబు రాసిన పత్రిక బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4:7, యాకోబు రాసిన పత్రిక 4:7 పరిశీలన చేసినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. అక్కడ అంటాడు 7వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండి. ఇప్పుడు మనం లోబడి ఉండేటటువంటిది అపవాది యొక్క కాదు, అపవాది సంబంధులకు కాదు, అపవాది యొక్క యుక్తుల భాగంగా లోబడకుండా, కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. తర్వాత అంటాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీద నుండి పారిపోవును. దురాత్మల సమూహము, ఆకాశ మండలం అందున్నటువంటి సమూహాలు, శత్రు సైన్యముగా ఉండేటటువంటి అపవాది యొక్క సైన్యాన్ని ఎదిరించాలంటే నీవు దేవునికి మాత్రమే లోబడి ఉండగలగాలి. అపవాదికి లోబడితే వాడిని పైకి తీసుకుని వెళ్ళి నిన్ను నిరభ్యంతరంగా మరి వాడు నిన్ను అటాక్ చేసేటటువంటి సంభవం కలగవచ్చు. నీవు ఆశించినటువంటి ఆశయం నీకు రాకుండా చేయొచ్చు, నీవు పొందుకునేటటువంటి దీవెన నీకు రాకుండా చేయొచ్చు. కానీ నీవు దేవునికి లోబడినప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు, వాడు నీ దగ్గర నుండి పారిపోయిన తర్వాత దేవుని యొక్క కృపతో నీవు నింపబడినటువంటి వాడుగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేటటువంటి వాడుగా ఉంటావని ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. అయితే అందులో ఉన్నటువంటివి 3 మాటలు మనం నేర్చుకోగలగాలి. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? రైజ్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్, నీ పరిస్థితి నుంచి నీవు లేచి నిలబడు, సాతాన్ని ఎదిరించు. రెండవది ఏమంటున్నాడు? ఫైట్ విత్ సేటన్, దుష్టుని యొక్క అగ్ని బాణాలని వాక్య బాణముతో, స్తుతి బాణముతో, ప్రార్థన బాణముతో కొట్టివేయడం కొరకు నువ్వు ప్రయత్నం చేయి. మూడవది ఏం చేయాలి? నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎప్పుడు కూడా ఇది నా వల్ల కాదు, నేను సాధించలేను, నేను పాస్ అవ్వను, నేను పొందుకోలేను అనేటటువంటి అధైర్యపు మాటలు నోట నుండి రావడానికి వీలేదు. అందుకని యాకోబు పత్రికలు దేవుడు అంటాడు, కాబట్టి దేవుని మాటకు లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీద నుండి పారిపోవునని జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో 3 సూచనలు, అరైజ్, ఫైట్ అండ్ నెవర్ గివ్ అప్. నీవు లేచి నిలబడి వాక్య సహాయం చేత, ప్రార్థన సహాయం చేత అపవాదితో నీవు పోరాడి, అపవాది యొక్క యుక్తితో పోరాడి నిరంతరము నీవు జయం పొందేటటువంటి వాడిగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5:8-9 చూద్దాం. 1 Peter 5:8-9 5:8-9 చూద్దాం. అక్కడ అంటాడు, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది, ఏంటంటే ఎవడంట వీడు, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి,
అంధకారంలో ఉండేటటువంటి వాడు, అంధకారము నీ మీదకి లేపేటటువంటి వాడు, అంధకారంలో ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావాలంటి మీద నీ మీద పంపించాలని ప్రయత్నం చేసేటటువంటి వాడు కనుక, దానికి భిన్నంగా నీవు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? నీవు లేచి ధైర్యంతో వాక్శక్తితో పోరాడేటటువంటి వాడుగా ఉండగలగాలి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మెరుగుదనని వెతుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చినవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించడి. ఎలా ఉండాలంట, విశ్వాసులందరికీ కూడా అపవాది ఈ విధంగానే అటాక్ చేస్తున్నాడు కనుక, నీవు జ్ఞానము కలిగినటువంటి వాడుగా వాళ్ళని అటాక్ చేసేటటువంటి అపవాది నిన్ను కూడా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక, నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించాలి. గట్టిగా చెప్పండి నాతోటి, విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించడి. స్థిరం అంటే ఇక్కడక్కాలు అక్కడక్కాలు కాదు, ఇక్కడే వేప మండలి పట్టుకుంటా అక్కడే సిలువ పట్టుకుంటా కాదు. అర్థమవుతుందా? వేప మండలి ఎందుకు పట్టుకుంటాం? వేప మండలి ఎందుకు పట్టుకుంటాం? ఓల్డ్ సిటీకి పోతే వాడు కొన్ని మంత్రాలు చెప్పి, అమ్మా ఈ వేప మండలి మీ ఇంటి దగ్గర కట్టుకో అమ్మా అంటాడు, అవునా? లేకపోతే ఈ కలబంద చెట్టు నీ ఇంటి ముందు కట్టుకో అమ్మా అంటాడు. మన ఒక దగ్గర ప్రార్థనకు వెళ్ళాం, పెద్ద పెద్ద పాస్టర్లు అందరినీ పిలిచారు, అయ్యగారులు మీరందరూ ఇక్కడ కూర్చోండి, మా అమ్మ పోయి లోపలికి పోయి పాలు పొంగిచ్చేసి వస్తుందన్నాడు. ఏమంట, దేవుంది దేవునికే, దయ్యాంది దయ్యానికి. ప్రార్థన ప్రార్థనే, మెడలో సిలువేసుకుంటా, బ్రేస్లెట్కి సిలువేలాడ తీసుకుంటా, ఓల్డ్ సిటీలో ఇచ్చినటువంటి వేపాకులు లేకపోతే కలబంద ఆకులు కూడా తీసుకొచ్చి ఇంటి వాకిట్లో వేలాడ తీసుకుంటా. ఒకసారి ఒక ఆయన అడిగాను, ఏంటండి ఎందుకు ఇక్కడ వేలాడ తీశారంటే, ఆ జపనీస్ టెక్నాలజీ ఫాస్ట్ గారు అన్నాడు. ఏం టెక్నాలజీ అంటే? ఇది జపనీస్ టెక్నాలజీ అంట. ఇంకొక ఆయన తీసుకొచ్చి మంచి ఇది మన డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని అక్కడ టింగ్ టింగ్ అని వస్తాం చూడండి, అన్ని రింగులు రింగులు ఉంటాయి, స్తంభాలు స్తంభాలుగా ఉంటాయి, ఏంటంటే ఎందుకు కట్టారు బ్రదర్ ఇవని అడిగారు. పాస్టర్ గారు, ఇది చైనాలో ఒక మంచి టెక్నాలజీ అండి, చైనాలో మా ఇట్లా మా ఇండ్లలో కట్టుకుంటే ఈ శబ్దాలు గాలికి వచ్చినప్పుడల్లా కూడా దయ్యాలు లోపలికి రావంట. నీవు దేవుని బిడ్డవైతే దయ్యం నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది? దేవుని యొక్క వాక్యం చదివితే దయ్యం నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా? ఒత్తొత్తు వాటికి చింతకాయలు రాలవు. ఒక భక్తుడు అంట కూర్చొని చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఉడతో ప్రార్థన చేస్తుందంట, దానికి చింతకాయ తినాలనిపించింది, చెట్లు కొమ్మలన్నీ ఏం చేస్తాలే కూర్చొని ప్రార్థన చేద్దాం అనుకుందంట. కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది కానీ ఒక్క చింతకాయ కూడా రాలట్లే కిందికి, నిరాశతో ఇంటికి వెళ్ళిపోయిందంట. మన బ్రతుకులు మన భక్తులు అలా విధంగా ఉండడానికి వీలేదు. నీవు దురాత్మల సమూహములతో పోరాడుతున్నావు గనుక ఎలా ఉండాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. నీకు ఎంత బలహీనత కలిగించాలని, నీకు ఎంత నీరసం కలిగించాలని, నీకు జయము కలుగుదనేటటువంటి సూచనలు సంకేతాలు వస్తున్నా కూడా నువ్వేం చేయాలి? దిస్ విక్టరీ బిలాంగ్స్ టు మీ. ఈ యొక్క పరీక్షలో నేను నెగ్గేటటువంటి వాడుగా నా దేవుడు సహాయం చేయగలడు. ఈ బలహీనతలో నన్ను స్వస్థపరిచేటటువంటి దేవుడు నా దేవుడు. ఈ శోధనలో ఈ అవరోధాన్ని దాటింప చేయగలిగినటువంటి దేవుడు నా దేవుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంట, విశ్వాసం ముందు నీవు స్థిరుడుగా ఉన్నప్పుడు, వారిని ఎదిరించినప్పుడు, వారిని పక్కన పెట్టి నీకు జయము చేకూర్చేటటువంటి దేవుడు. దేవుడు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ దేవుడు గొప్ప దేవుడు అని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలు మా త్వర త్వరగా ముందుకు సాగుదాం. కెన్ సంబడి కాల్ చిల్డ్రన్? స్ట్రాటజీ ఆఫ్ జీసస్. ఏసఐ కూడా ఒక స్ట్రాటజీ చెప్పాడంట, ఒక మంచి మార్గం చూపించాడు. ఏ మార్గం చూపించాడు? మార్క్స్ వార్తలో ఒక మాట చదువుకుందాం. ఈ శోధనను ఎదిరించాలన్నా, అపవాదం ఎదిరించాలన్నా, నీ జయం పొందాలన్నా కూడా దేవుడు స్వయంగా కొన్ని మాటలు తన శిష్యులకు బోధించాడు. గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 3:27, మార్క్స్ వార్త 3:27 ఎప్పుడు దేవుడు బోధించినా కూడా కొన్ని ఉపమానాలు, కొన్ని సూచనలు, కొన్ని సూచక కార్యాలు చేస్తూ వాళ్ళ కండ్లకు అద్దినట్టుగా, వాళ్ళ మనసుకు అర్థమయ్యేటట్టుగా బోధించేటటువంటి వాడు యేసే. 27 చూడండి ఏం జ్ఞాపకం, మార్క్ 3:27, 3:27. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వారి సామాగ్రి దోచుకుని నేరడు. బంధించిన ఎడలా వారి ఇల్లు దోచుకుని వచ్చును. ఇప్పుడు బలవంతుడు ఎవరు? అమ్మ ఒక ప్రశ్న వేస్తున్నా, బలవంతుడు ఎవరు? ఈసారి ఇటు అయితేస్తాను బాబు. బలవంతుడు ఎవరు? డేవిడ్. ఎవరు బలవంతుడు? బాడీ బిల్డరా? అప్పుడప్పుడు బొమ్మలు ఇట్టు పెట్టి చూపిస్తారు చూడండి కండరాలన్నీ, వాళ్ళు దేనికి పనికిరారు? ఆ బాడీ చూపించుకుని ఫోటోలు దిగటకు మాత్రమే పనికొస్తారు. వీడు కాదు బలవంతుడు. లోకములో బలవంతుడు అపవాది. హీ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. కానీ వాడి కంటే బలవంతుడు ఒకడున్నారు. ఎవరు? మనం ఆరాధించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నీకు బలహీనతను కలిగించేటటువంటి వాడు నేను బలం కలిగినటువంటి వాడు అనుకుంటున్నాడు.
అందుకే పేతురు భక్తుడు ఏమన్నాడు, వాడు సింహము కాదు కానీ సింహము వలె గర్జించేటటువంటి అనుభవాన్ని కనపరుస్తుంటున్నాడు. సింహములాగా గర్జిస్తూ నిన్ను భయపెట్టాలనుకుంటున్నాడు. చూడండి, కొంతమంది పిల్లల్ని భయపెట్టడం కొరకు ఏం చేస్తాం, పిల్లిలాగా అరిసి వాళ్ళని భయపెడతాం, కుక్కలాగా మొరిగి భయపెడతాం కదా. నువ్వు పిల్లిలాగా అరిసినంత మాత్రాన నువ్వు పిల్లి అవుతావా? ఏమా దివ్య పిల్లిలాగా అరిసి ఎవరైనా భయపెట్టింది అనుకుందాం, దివ్యాన్ని రేపటి నుంచి పిల్లి దివ్య అంటామా అనవు. ఎందుకు? పిల్లి వలె అరవడం ప్రయత్నించింది అంత మాత్రమే. సాతానుడు వాడు ఏం చేస్తున్నాడు, గర్జించు సింహము వలె గర్జించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ హీఈస్ నాట్ ఎ లయన్ బై హిమ్సెల్ఫ్. వాడంతట వాడు సింహము కాదు. అందుకని ఏమంటున్నాడు, విశ్వాసముందు నీవు స్థిరులుగా ఉన్నప్పుడు వాడిని ఎదిరించగలిగేటటువంటి ఆధిక్యత నీకు ఇస్తానని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ యేసయ్య స్వయంగా ఏమంటున్నాడు, ఒక బలవంతునితో నువ్వు పోరాడాలంటే వాడిని నువ్వు బంధించాలి. ఎలా బంధిస్తావు? వాడికంటే ఎక్కువ బలాన్ని నువ్వు సమకూర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు బలం వాడిని బంధించగలవు. ఇప్పుడు అపవాది బలవంతుడు, వాడు బలవంతుడుగా ఉన్నాడు కనుక నీకు బలహీనతలు కలుగజేస్తున్నాడు, నిన్ను భయపెడుతున్నాడు, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నీకు దుఃఖం కలిగిస్తున్నాడు, నీకన్నీ నష్టం కలిగిస్తున్నాడు కనుక వాడిని బంధించడానికి నువ్వేం చేయాలి? వాక్యమునేటటువంటి తాడు చేత వాడిని బంధించాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయ. గొల్యాతు దిట్టంగా రంకలేసుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడు, అరే నేను కుక్కను అనుకుంటున్నావా, నేను పిల్లని అనుకుంటున్నావా, అసలు నా కింద 4 అడుగులు కనపడుతున్నావు, నా ఎత్తు ఎంతో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఎంతో తెలుసా, నాకు ఎన్ని మెడల్స్ ఉన్నాయో తెలుసా అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు, స్తుతించదని నామం అనుకుంటూ పోతున్నాడంట దావీదు. గొల్యాతేవో రంకలేస్తున్నాడు, దావీదు ఏం చేస్తున్నాడు, చక్కగా ఒడిసెలు తిప్పుకుంటూ మంచిగా కింద చూసుకుంటూ పాటలు పాడుకుంటూ పోతున్నాడంట. ఈ స్తుతి గొల్యాతుని ఏం చేసింది, గొల్యాతు యొక్క రెక్కలను కట్టివేసేటువంటి స్థితి కలుగుతుంటా ఉంది, గొల్యాతు యొక్క అహంకారాన్ని కట్టివేస్తుంటా ఉంది. దావీదు యొక్క స్తుతి ఆరాధన ప్రార్థన గొల్యాతు యొక్క ఆత్మీయ స్థితిని అంతటిని కూడా మరి వారి వాడిని బలహీనపరిచిన తర్వాత ఒక రాయి తీసుకుని కొట్టగానే ఏమైపోయింది, కుప్పకూలిపోయినట్టుగా పడిపోయాడంట. దేవుని బిడ్డ, నువ్వు చేయాలంటే ఏం చేయాలి, నీ ఎదుటనున్నటువంటి బలవంతుడిగా కనపడేటటువంటి అపవాదిని స్తుతి చేత ప్రార్థన చేత, అదే 144వ కీర్తన మొదటి వచనం అంటాడు, దేవుడు నా చేతులకు యుద్ధం నేర్పిస్తున్నాడు, నా వేళ్లకు నేర్పరితనాన్ని నేర్పిస్తున్నాడు. నీ వేళ్లకు నేర్పరితనం రావాలన్నా, నీ చేతులకు యుద్ధం కలగాలని ఏం చేయాలి, చేతుల దగ్గరికి తీసుకొచ్చి, దేవా శత్రువు ముందు వెళ్తున్నా, శత్రువు కలిగించినటువంటి యుక్తి మీదకి వెళ్తున్నా, శత్రువు కలిగించినటువంటి అవరోధం మీదకి వెళ్తున్నా, శత్రువు కలిగించినటువంటి బలహీనత మీద నీ నామాన్ని ప్రకటిస్తున్నానప్పుడు ఏం చేస్తాడంట, వాడిని బంధించేటటువంటి సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు ఈ దేవుడు అంటున్నాడు. హల్లెలూయ. నీవు మొదట వాడిని బలవంతుణ్ణి బంధించగలిగినప్పుడు వాడి దగ్గర ఉన్నటువంటి నీ ఆశీర్వాదం అంతటిని కూడా స్వతంత్రించుకోవాలి. దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని కొద్దిసేపు వాడి దగ్గర పెట్టుకుని ఉంటాడంట, నువ్వు నాకు మొక్కు నేను అది ఇస్తా అంటాడంట. ఏసైనా అన్నాడు, వాడు నువ్వు కిందికి దూకు నేను నీకు అదంత ఇస్తా, ఒకసారి నాకు నమస్కారం చేసి ఆగిలిపోడు ఇదంత ఇస్తా. హీ క్లెయిమ్స్ టు బి ఎ రిచెస్ట్ పర్సన్, హీ క్లెయిమ్స్ టు బి ఎ బ్రేవరీ పర్సన్, హీ క్లెయిమ్స్ టు బి ఎవ్రీథింగ్. వాడు అంతా కూడా ఇది నాది నాకు అనుకుంటాడు కనుక వాడిని ఏం చేయాలి, మొట్టమొదట స్తుతి ద్వారా వాడిని బంధించాలి, మొట్టమొదట ప్రార్థన ద్వారా వాడిని బంధించాలి. వాడు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదంతటిని కూడా నీకు అనుగ్రహించేటటువంటి దేవుడు కనుక మొట్టమొదట సాతాను యొక్క క్రియలను బంధించేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారి చేతి నిండా కూడా తాళ్ళే ఉన్నాయి. ఏమన్నాయంట, బహుశా నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏమైనా వేసుకున్నాడని ఆ చేతులకు వెళ్ళి చాలా సీరియస్గా చూశాను. చూస్తే ఆ చేతి నిండా కూడా రకరకాల రంగు దారాలు ఉన్నాయి. ఆయన రెవరెండ్, ఏం చేయాలి మరి ఆ పాస్టర్ గారిని? మనమేం చేయదు, దేవుడే చేస్తాడు, వదిలేయండి, దేవునికి వదిలేదు అట్టేటువాళ్ళని. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి వాటితో నువ్వు పోరాడుతున్నావు గనుక అటువంటి వాటికి నువ్వు భిన్నంగా ఉండగలగాలి, భిన్నంగా ఉండగలగాలి. పిల్లోడికి జలుబు చేయగానే, పిల్లోడికి కొంచెం బలహీనత కలగానే ఏం చేస్తాం, కాలుకి నల్లదారం కట్టిచ్చేస్తాం, మెడలో ఒక నల్లదారం వేసేస్తాం. అర్థమవుతుందా? నల్లదారం పిల్లోడి యొక్క విరోచనాలు బాగు చేయదు, జాగ్రత్త పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. నల్లదారం మెడలో వేసుకున్నంత మాత్రాన వాడుకున్నటువంటి జలుబు పోదు, చాలామంది ఉండేటటువంటి అపోహలు. అర్థమవుతుందా? ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు, డాక్టర్ గారు నాకు చాలా డిసెంటరీతో బాధపడుతున్నాను, చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఒక మెడిసిన్ ఇచ్చాడు, బాబు ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఈ సిరప్ దాగు, నువ్వు బాగవుతావు పోరాడాడంట. పాప వీడు ఇంటికి వెళ్ళాడు, తినకూడనండి, మళ్ళీ తింటున్నాడు, ఏం బాగట్లే. మళ్ళీ సాయంత్రం మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మందు మార్చాడంట డాక్టర్ గారు, ట్యాబ్లెట్ మార్చాడు, క్యాప్సూల్ మార్చాడు. బాబు ఇప్పుడు రెండు వేసుకో, తెల్లారి కల్లా బాగా అయిపోతారు అన్నాడంట. రెండు వేసుకున్న వీడికి బాగాలి, తెల్లారి మళ్ళీ పెట్టుకల్లా డాక్టర్ గారికి విరోజనాలు ఏ పరిస్థితి కలిగింది అన్నాడంట. బాబు నువ్వేం బాధపడద్దు, ఒక 2 మీటర్ల ఎర్ర క్లాత్ కొనుక్కో, ఎర్ర నిక్కర వేసుకో, 2 రోజులు ఎర్ర నిక్కర వేసుకున్నట్టు. వీడికి అర్థం కాలేదు ఎందుకు ఈ వైద్యం చెప్తున్నాడు.
ఏంటి డాక్టర్ గారు ఎందుకు ఎర్రని ఎక్కడ వేసుకోమన్నారని చెప్తే అన్నాడంట, అరే ఎర్ర జెండా చూపిస్తే ఎంత పెద్ద సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని ఆగిపోదురా రైల్వే స్టేషన్లో, నీ విరోచనాలు తప్పకుండా ఆగిపోతే ఎర్రని ఎక్కడ వేసుకోరా అన్నాడంట. దీని నవ్వడం కాదు, చాలామందికి బలహీనత కలిగితే ఏం చేస్తారు, మెడలో నల్లతాడు, చేతికి ఒక నల్లతాడు కనబడకుండా ఫుల్ హ్యాండ్స్ కింద ఆ పాస్టర్ గారు కలుపుకునే ప్రయత్నం చేశాడు. నేను చూస్తూ ఉంటే చేయికెళ్ళి అర్థమవుతుందా, దేవుని బిడ్డ నువ్వు తాడు కట్టుకున్నంత మాత్రాన నీ శోధన పోదు, నీ ఇంటికి లేకపోతే ఆ యొక్క కలబంద చెట్టు వేలాడదీసినంత మాత్రాన నీ శోధన పోదు, నీ ఇంటికి తులసాకులు కట్టుకున్నంత మాత్రాన నీ శోధన తొలగిపోదు, నీ ఇంటికి ఇంకేదో కట్టుకున్నంత మాత్రాన శోధన తొలగిపోదు. కానీ నీవు కట్టుకోవాల్సింది నీ చేతులకు యుద్ధమును, నీ వేళ్లకు నేర్పరితనాన్ని కలిగినప్పుడు గొల్యాతు లాంటి వాడిని కూడా హతమార్చగలిగినటువంటి దేవుడు, నీ ముందున్నటువంటి శోధన అంతటిని కూడా సరిచేయగలిగినటువంటి సమర్థుడని యువదకాల సమయంలో నీకు అర్థం కావాలి. తర్వాత మరొక మాట చూడండి, సాటన్ ఈజ్ స్ట్రాంగ్, సో యూ గాట్ టు బి సూపర్ స్ట్రాంగ్ టు టై హిమ్ ఫస్ట్. వాడికన్నా నీవు సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క శక్తిని ఆస్వాదించి వాడిని నీవు బంధించగలిగినప్పుడు వాడి దగ్గర మరి ఆగిపోయినటువంటి ప్రతి ఆశీర్వాదానికి కూడా నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు ఈ దేవుడని జ్ఞాపకం చేయబడుతుంటాం. గాడ్స్ గ్రేస్ అండ్ పవర్. మరి దేవుడు ఒక క్లూ ఇస్తున్నాడు, ఏం క్లూ ఇస్తున్నాడు చూడండి, మత్తయి వార్త 18:18 చదువుకుందాం. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ chapter 18:18, మత్తయి సువార్త 18:18లో ఒక క్లూ, ఒక పాస్వర్డ్ ఇస్తున్నాడు ఈ సోదరుని ఏ విధంగా అధిగమించాలో యేసయ్య స్వయంగా చెప్తున్నాడు. చూడండి ఏమంటాడు, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని నామములో ప్రభావం, ఇందాక చిన్నపిల్లలు మన కోయర్ వాళ్ళు పాడారు, యేసయ్య నామములో ఏముందంట, యేసయ్య నామములో ఏముందంట పాడండి, శక్తి ఉన్నదయ్యా. ఏం శక్తి ఉంది, యేసు నామములో నువ్వు దేన్ని ఎక్కడ బంధిస్తావో అక్కడ పరలోకంలో బంధిస్తాడంట. అయ్యా నాకున్నటువంటి బలహీనతను యేసు నామములో నేను బంధిస్తానంటే అక్కడ బలహీనతకున్నటువంటి ఆ ఫ్యూజ్ను అక్కడ బంధిస్తాడంట దేవుడు. యేసయ్య నామములో నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందిని బంధిస్తానంటే అక్కడ ఆర్థిక ఇబ్బంది కలిగించేటటువంటి అపవాది యొక్క శక్తిని దేవుడు బంధించేటటువంటి వాడు. హీఈస్ గివింగ్ ఎ క్లూ టు ది బిలీవర్స్. దేవుని నమ్మటం మాత్రమే కాకుండా, దేవుని ఆరాధించడం మాత్రమే కాకుండా, యేసు నామములో ఉన్నటువంటి శక్తిని నీ వేళ్లలోనికి నీ చేతుల్లోనికి తీసుకుని నీవు స్తుతించగలిగినప్పుడు, నెర్పరితనం కలిగినటువంటి వాడుగా ఉన్నప్పుడు, మోషేతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, అహరోనుతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతుంటాడు, నీకు నెర్పరితనాన్ని కలిగజేసేటువంటి వాడును, అపవాది యొక్క క్రియలను లయపరచడం కొరకు శక్తినివ్వగలిగినటువంటి వాడును, అపవాది యొక్క యుక్తిని బంధించగలిగినటువంటి వాడును గనుక ఈ నెర్పరితనాన్ని ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. This expertise I am transferring to you. ఈ యొక్క నైపుణ్యతను నేర్పరితనాన్ని నీకు ఇస్తున్నాను గనుక యూ యూజ్ దిస్ అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఈ మాటలు మనకు అర్థం చేస్తుంటున్నాయి. తర్వాత అంటాడు చూడండి, లూకా సువార్త 10:19 మనం చూద్దాం. గాస్పుల్ ఆఫ్ లూక్ chapter 10:19. లూకా సువార్త 10:19లో మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు ఒక చక్కని మాట మనకు రాయబడి ఉంటా ఉంది. ఏమంటున్నాడు, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించాను. ఇప్పుడు ఎవరితోటి పోరాడుతున్నాం అనుకున్నాం మనము, దురాత్మల సమూహములతో, ప్రస్తుత అంధకార సంబంధుడగినటువంటి లోకనాథునితో మనం పోరాడుతున్నాం గనుక, ఇందాకేమంటున్నాడు, నీవు నన్ను స్తుతించినప్పుడు, నీవు నన్ను ప్రార్థించినప్పుడు, నీవు నన్ను ఘనపరిచినప్పుడు వాడిని మొదట బంధించేటటువంటి క్రియ నేను కలగజేస్తాను. రెండవది ఇక్కడ లూకాసువార్తలో ఉంటున్నాడు చూడండి, అందరూ ఆ మాట చదవండి, అందరూ మాట చదువుకుందాం. శత్రువు బలమంతటి మీదను, అమ్మ అందరు చదవాలి, బ్రదర్స్ ప్లీజ్ ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ మీ. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువు మీద మనకు అధికారం ఇచ్చినప్పుడు ఇక నువ్వేం చేయాలి, ఏమ్మా ముఖ్యమంత్రి గారికి గెలిపించాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి, పరిపాలన చేయాలి. గవర్నర్ని సీటు మీద కూర్చోబెట్టాడు, గవర్నర్ ఏం చేయాలి, రాజ్యాంగపరంగా పరిపాలన చేయాలి. నీకు దేవుడు శత్రువు మీద అధికారం ఇచ్చాడు, ఎప్పుడు అధికారం ఇచ్చాడు, నీవు స్తుతిస్తున్నప్పుడు, నీవు ప్రార్థిస్తున్నప్పుడు, నీ చేతులకు యుద్ధం నేర్పించినటువంటి దేవుడు, నీ వేళ్లకు నేర్పరితనాన్ని కలిగజేసినటువంటి దేవుడు, మోషేకు మాటతో తోడుగా ఉన్నటువంటి దేవుడు, మోషే యొక్క ఆలోచనలను బలపరిచినటువంటి దేవుడు, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీకు నాకు ఏం చేస్తున్నాడు, శత్రువుపై అధికారం ఇచ్చాడు గనుక యు నీడ్ టు ఎక్సర్సైజ్ ది అథారిటీ గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని నీవు ఉపయోగించుకోగలగాలి. చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు, మొట్టమొదట చిన్న చిన్న వస్తువులు లేపే ప్రయత్నం చేస్తారు,
తర్వాత కొంచెం బలం కలిగిన వస్తువులు లేపుతారు, ఇంకొంచెం బలమైనటువంటి వాటిని నెట్టుతూ ఒక దగ్గరికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం. అంటే ఏంటి అది, నెమ్మది నెమ్మదిగా వారికి కలిగేటటువంటి శక్తిని ఉపయోగిస్తూ కొన్ని పరికరాలని అటు ఇటు కదుపుతూ మరి ఆడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా, నువ్వేం చేయాలి, నీకు అడ్డుగా ఉన్నటువంటి అవరోధాన్ని దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి అడ్డును తొలగించుకునేటటువంటి ప్రయత్నం నువ్వు చేయగలగాలి. నీ ఎదుట ఉన్నటువంటి ఎత్తు పనులంతటిని కూడా సమభూమిగా చేయగలిగినటువంటి దేవుడు నాడు గనుక, లార్డ్ గో బిఫోర్ మీ అండ్ మేక్ ఎ ప్లెయిన్ పాత్ ఫర్ మీ అని నువ్వు దేవునికి చెప్పగలగాలి. నా ఎదుట ఉన్నటువంటి ప్రతి అవరోధాన్ని నువ్వు సమూలంగా నాశనం చేయడం మాత్రమే కాకుండా, ఏ గోతిలో పడకుండా, ఏ లోయలో పడకుండా నువ్వు నాకు సహాయం చేయమని దేవుడు అడిగినప్పుడు, ఈ సహాయకుడిగా ఉండేటటువంటి వాడు ఈ యొక్క పోరాటంలో నీకు తోడుగా ఉండి నడిపించేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. శత్రువుల అంతటి మీద, శత్రుబలం అంతటి మీద అధికారం అనుగ్రహించేటటువంటి దేవుడు. సో వాట్ యు నీడ్ టు డూ నౌ, ఈ పోరాటములో, ఈ యొక్క ఘోరమైనటువంటి యుద్ధంలో అపవాదితో పోరాడేటటువంటి నువ్వేం చేయాలని చూసినప్పుడు, ఈ ఎఫ్సి పత్రిక, పేతురు రాసిన పత్రిక, లూకా సువార్త, మార్క్ సువార్త, మత్తయి సువార్తలు నోచుకున్నటువంటి ఈ మాటలను బట్టి కొన్ని నాలుగు కార్యాలు చేసినప్పుడు దేవుడు నీకు జయ త్వరగా నాలుగు కార్యాలు జ్ఞాపకం చేసి ముగింపులోకి వెళ్ళి ప్రభు బలంలో పాల్గొనేందుకు ప్రయత్నం చేద్దాం. వాట్ యు నీడ్ టు డూ ఈజ్ pulling down spiritual strongholds. సాతానుడు కొన్ని కట్టడాలు కట్టాడంట. ఏ కట్టడం అయితే కట్టాడో ఆ కట్టడాన్ని కూల్చేటటువంటి అనుభవంలోకి నీ వెళ్ళగలగాలి. ఆ కట్టడం యొక్క పునాది ఎక్కడుందో నీకు అర్థం కావాలి. త్రాగుబోతుకి త్రాగుడు యొక్క గుణం ఏ విధంగా ఉందో దాన్ని కూల్చేటటువంటి అనుభవాన్ని దేవుని అడిగినప్పుడు, సాతానుడు కట్టినటువంటి కట్టడాన్ని కూల్చే ఒక చూడండి, ఒక గుడిసె ఈ విధంగా ఉందనుకుందాం. ఈ గుడిసెకి బలం ఎక్కడుంది? ఈ పోల్లో బలం ఉంటా ఉంది. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, లార్డ్, సాతానుడు నా మీద ఈ కట్టడని కట్టాడు గనుక దీనిని కూల్చడం ఎట్లా అన్నప్పుడు, దేవుడు ఇక్కడ ఒక తాడు పెట్టి, మై సన్ పుల్ దిస్ అంటాడంట. ఏం చేస్తాడు? హీ అడ్వైజెస్ యూ, హీ ప్రాంప్ట్స్ యూ, హీ స్ట్రెంగ్థెన్స్ యూ. సాతానుడు కట్టినటువంటి కోట గోడను నువ్వు కూల్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్ను దేవుడు ఏం చేస్తాడు? ఇదిగో ఈ తాడును పట్టుకొని లాగు, నేను దాన్ని పడవేయబడతాను చెప్పగానే దీన్ని కొంచెం లాగ్గానే అది పడిపోయేటటువంటి అనుభవానికి వెళుతుంటా ఉంది. దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఉన్నంత కాలం కూడా దావీదు వలె నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు నేర్పరితనాన్ని కలిగజేసినటువంటి దేవుడు ఈ దేవుడు కనుక, అంధకార సంబంధమైనటువంటి క్రియల మీద అధికారం ఇచ్చినటువంటి వాడు దేవుడు కనుక, నిన్ను బలహీనత అయినను, శోధన అయినను, ఆర్థిక ఇబ్బంది అయినను, ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా నిన్ను కృంగిపోకుండా చేయాలంటే దేవుని యొక్క ఆధిపత్యంలో నువ్వు నడిచేటటువంటి వాడిగా ఉండగలగాలి. రెండవది, కాస్టింగ్ డౌన్ ఈవిల్ ఇమాజినేషన్స్. సాతానుడు కొన్ని కోటగోడల్లా కడతాడంట. ఏం కోటలు కడతాడు? ఇది చేస్తే నీకేమైపోద్దో, ఇది జరిగితే ఏమైపోద్దో, ఈ బలహీనతలు నీకేమైపోద్దో. అర్థమవుతుందా? చిన్న బలహీనత కలగగానే ఇటు పెట్టుకొని, అమ్మ నేను ఉంటానంటావా, ఏం కలుగుతుంది వీళ్ళకి? కొంచెం ఎసిడిటీ రాగానే, కొంచెం ఆ తిండి ఎక్కువ తినక పొట్టం ఉబ్బరం కలగగానే లోపల సైతాన్ ఏం భయం పెడతాడు? తప్పకుండా నీ గుండె నొక్కేస్తా, నీ పీక నొక్కేస్తా, నేను చంపేస్తా. పక్కన మాటలు ఏమొస్తాయి? నేను నిజంగా బతుకుతానంటావా గోపి, అవునా ఏమ్మా దివ్య, నిజంగా నేను పోతానంటావా ఉంటానంటావా? ఎన్నేం మాటలు? సాతాను యొక్క మాటలు. నువ్వేం చేయాలి? ఏది కలిగినప్పటికీ కూడా నా జీవిత దినాలని లెక్కించినటువంటి దేవుడు నాడు కనుక, నో వెపన్ కెన్ స్టాండ్ అగైన్స్ట్ మీ. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధమును వర్ధిల్లకుండా చేస్తాడు గనుక, నువ్వేం చేయాలి? మొట్టమొదటిది, సాతానుడి యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ని నువ్వు కూల్చేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. రెండవది, కాస్టింగ్ డౌన్ ఈవిల్ ఇమాజినేషన్స్. సాతానుడు నీ మనసును ఉపయోగించుకొని అదొక కారాగారంగా, లేకపోతే ఒక కర్మాగారంగా పెట్టుకొని, వర్క్షాప్ లాగా పెట్టుకొని నిన్ను నియంత్రించేటటువంటి ప్రయత్నం చేస్తాడు గనుక, సాతానుడి యొక్క ఇమాజినేషన్స్ని కూల్చేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. వాడు పిట్టగూడులా కడతాడు, సముద్రంలో కట్టినటువంటి ఆ బొమ్మల్లా కట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు గనుక, యేసు నామములో వాడి కోటగోడలను కూల్చేటటువంటి అనుభవంలోకి నీ వెళ్ళగలగాలి. మూడవది, కాస్టింగ్ డౌన్ ఎవ్రీ హై థాట్ దట్ ఎగ్జాల్ట్స్ ఇట్ సెల్ఫ్ అగెన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానము కంటే ముందుగా సాతానుడి యొక్క జ్ఞానము నిలబడలేదు గనుక, దేవుని యొక్క శక్తి కంటే ముందుగా సాతానుడి యొక్క యుక్తి నిలబడలేదు గనుక, వాడి ప్రతి ఆలోచనను కూడా సమభూమిగా చేయమని దేవుడు అడగలగాలి. నువ్వు చేయవలసింది యేసునామంలో వర్షం ఆగిపో, యేసునామంలో ఓరాయిట కూర్చోడం చేయడం కాదు. నువ్వేం చేయాలి? నా ఎదుట సాతానుడు కల్పించినటువంటి కోటగోడలను యేసునామంలో కూలిపోవునుగాక. గాడ్ విల్ డిస్మాంటిల్ దట్. సాతానుడు కట్టించినటువంటి ప్రతి కోటగోడను కూడా యేసునామంలో సమభూమిగా చేయునుగాక. గాడ్ విల్ డూ దట్.
ఆ విధంగా చేయగలిగినప్పుడు నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బలహీనత, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బంది, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆటంకం, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దుఃఖకరమైన సమయం అంతటిని కూడా దేవుడు నిర్మూలనం చేసి ఆ స్థలంలో నీకు సంతోషాన్ని కలిగజేసేటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాం. చివరిగా నాలుగవది, బ్రింగింగ్ ఇన్ టు క్యాప్టివిటీ ఎవ్రీ థాట్ టు ది ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్. సాతానుడు బందీగా పెట్టినటువంటి ప్రతి ఆలోచన కూడా యేసయ్య యొక్క పాదాల దగ్గరికి విధేయుడిగా నువ్వు తీసుకొని రాగలగాలి. చాలామంది అనుకుంటారు, నా ఉద్యోగమే నా స్ట్రెంగ్త్, అవునా, నా బ్యాంక్ బ్యాలెన్సే నా స్ట్రెంగ్త్, నా రిజర్వ్సే నా స్ట్రెంగ్త్, నా ఇల్లే నా స్ట్రెంగ్త్. ఏం చేస్తాడంట, వీటంతటిని తీసుకొచ్చి ఏం చేయాలి, అయ్యా నేనేదో పిచ్చోడ్లాగా అనుకుంటున్నాను కానీ ఇదేవి నాకు సాటి రావు, నీకు దగ్గర పాదాల దగ్గర విధేయుడిగా బ్రతికేటటువంటి అనుభవాన్ని దయచేసినప్పుడు ఏం చేస్తాడంట, సాతానుడు నీకు కలిగించినటువంటి లోక సంబంధమైనటువంటి అహంకారం అంతటిని కూడా యేసయ్య పాదాల దగ్గర పెట్టి, లార్డ్ ఐ హంబుల్ మై సెల్ఫ్ బిఫోర్ యువర్ ఫీట్, నీ పాదాల దగ్గర ధీరుడిగా బ్రతుకుతాను ప్రభువా అని నీవు అనగలిగినప్పుడు ఏం చేస్తాడంట, సాతానుడు నీ ఊహల్లో కట్టించినటువంటి ప్రతి గోడలను కూడా కూల్చివేసి నిన్ను ఆశీర్వంతుడుగా నిలబెట్టాలని దేవుని యొక్క ఆశయం అయింటోంది. ప్రేమన దేవుని బిడ్డ, లిసన్ టు గాడ్ అండ్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ కాంబాట్ అండ్ విన్ ఓవర్ సాతన్. నీవు దేవుని యొక్క మాటకు లోబడి సాతానుడు ఎదిరించినప్పుడు సాతానుడితో నీవు భయంకరమైనటువంటి పోరాటము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా నీవు చేయగలిగినప్పుడు విజయము నీదే, అంతిమ విజయం నీదని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక కెన్ యూ ఫైట్ దిస్ బ్యాటిల్ విత్ సాతన్? సాతానుతో నువ్వు పోరాడేటటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్తున్నావా? దేవుడిచ్చేటటువంటి శక్తిని పొందేటటువంటి అనుభవంలోకి వెళ్తున్నావా? పరిపూర్ణమైనటువంటి పోరాటాన్ని నువ్వు పోరాడుతూ నీ ఎదుట సాతానుడి కట్టినటువంటి ప్రతి కోటగోడను కూడా కూల్చివేసి ఆశీర్వాదం అనుభవాన్ని పొందుదాం. అటు గొప్ప ధన్యత, అటు పోరాట అనుభవాన్ని దేవుడు మనందరికీ కలుగజేసి బలపరచునుగాక. ఆమేన్.